మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. What happened? Throat కొంచెం పాటలు వింటున్నారా? Yeah. ఏం పాట? ఓ, మీరు రహమాన్ సార్ ఫ్యానా? సూపర్ సూపర్. మనకెప్పుడు రాజా సారే అండి. ఎందుకు? పాతకాలం పాట ఒకటి బాగుంటుంది తెలుసా మీకు? ముత్యాల ముంగిటిలో పగడాల పల్లకిలో. ఓహో, బా, ఏం లిరిక్స్ కదండి. ఆ పాటలో తెలియంది ఏదో ఉందండి. అసలు ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? రాజాగారే కదా. గంగయమరన్. గంగయమరన్ ఎవరండి? గంగయమరన్ ఎవరు? వాళ్ళిద్దరు బ్రదర్సే కదా, వాళ్ళెందుకు విడదీస్తున్నారు? దయచేసి బయట ఎవరికీ చెప్పకండి రాజా గారు ఫ్యాన్ అని. మీరు విజయవాడ వెళ్తున్నారా? అవును. కనకదుర్గ? లేదు, కనకదుర్గే కదా విజయవాడలో ఫేమస్. నేను విజయవాడ వెళ్ళి చాలా కాలమైంది. విజయవాడ ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా? యాక్చువల్గా లాస్ కొంచెం ఎక్కువే. ఓ, కొంచెం కొంచెంగా రికవర్ అవుతున్నాం. సరే, చూసుకోండి. ఏమన్నా హెల్ప్ కావాలంటే అడగండి. డోర్ క్లోజ్ చేయనా? అది క్లోజ్ చేస్తేనే ఇది ఓపెన్ చేయగలను. పార్డన్? కొంచెం నాకు తాగి తిని అలవాటు ఉంది అందుకే. ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? మీకు కావాలా? ఇవ్వండి. ఇవనా ఏంటి? వేస్ట్ ఫిగర్ అడిగితేనే ఇస్తాం. మీరు సూపర్గా ఉన్నారు, ఇవనా ఏంటి? చీర్స్. మీరు అబ్రా నుంచి వస్తున్నారు? మీకెలా తెలుసు? కాదు, లగేజ్లకి ట్యాగ్ వేసింది అందుకే. బ్యాగ్ అబ్రాడ్ నుంచేలే. బా బాబోయ్, బల్లి జోక్ అండి. ఒక బీరికి ఒక జోక్ అయినా, లేకపోతే ఇంకోటి కూడా వేస్తారా? ఇంకోటి కావాలా? ఒక విషయం చెప్తే తప్పుగా అనుకోరుగా. హైదరాబాద్ వైపు రాకండా. వాట్? మీరు చాలా హాటు, హైదరాబాద్ హాటు, అందుకే రావద్దంటున్నాను. ఏంటి? యు హాట్, హైదరాబాద్ ఇస్ సో హాట్, సో మెనీ హాట్ టు హ్యాండిల్ పీపుల్, సో సాడ్.
థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? మీకు కాదు, ఇంజిన్ డ్రైవర్ కి. జీవితం అంతా పోయి చందులు చిందే వేసి అయ్యో అంటూ ఏం లాభం? మేక్ ఇట్ వన్, టేక్ ఇట్ వన్, సింపుల్ వన్, 1/2 వద్దు మాపు, లేకుంటే ఫ్లాపు తప్పదు. చిరిగిన బనియను బానకొద్దు, వద్దు వద్దు అసలొద్దు. పాలు తేనే నువ్వేనే, బొడ్డు మల్లెలిచ్చి ముంచావే ఒకరికి ఇద్దరిని. అయ్యో మత్తుకు మందే పడితే మాస్టర్ రౌడ్. అయ్యో రెండు ఫిగరుల కల రిపీట్. అయ్యో సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్టు. అయ్యయ్యో వాడు కేడి గాడు తల మీద కొట్టు. కొబ్బరి తిన్నాడు, ఏమైందో అతను అలా ఉన్నాడు. పిచ్చోడు అతనొక పిచ్చోడు, కెట్టుగాడు కేడిగాడు. వాళ్ళకి ఇద్దరు తిరుపు కథ చెప్పి ప్లాన్ వేసి కలర్ఫుల్ బిట్ వేసి నమ్మించి గొంతు కోసిన సన్యాసీడు కెట్టుగాడు. కెట్టుగాడు 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 హార్టే దోచే కెట్టుగాడు సైటే కొట్టే కెట్టుగాడు ఇరుక్కుంటే చిరిగిన బనియను బానకొద్దు, వద్దు వద్దు అసలొద్దు. పాలు నేనే నువ్వేనే, బొడ్డు మల్లెలిచ్చి ముంచావే ఒకరికి ఇతరిని. అయ్యో మత్తుకు మందే పడితే మాస్టర్ రౌడ్. అయ్యో రెండు ఫిగరుల కల రిపీట్. అయ్యో సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్. అయ్యయ్యో వాడు కేడిగాడు తల మీద కొట్టు. బయటకి కక్కించండ్రా, ఏమి తిట్టుకున్నా పగల కొట్టాలి రా. నడి రోడ్డులో నా తోసి తొక్కాలి రా. ఏంటి రాత్రిలో ఇద్దరు ఫిగర్లు తీసుకుపోతున్నావు? సార్ ఇద్దరు కాదు సార్, అక్కడ ఒకరు వేచిస్తున్నారు చూడండి సార్. వస్తాను సార్, మళ్ళీ కలుద్దాం, బాయ్. సార్ మిమ్మల్ని గౌరవించకుండా వెళ్ళిపోతున్నాడు సార్. అలాగా షూట్ చేయండి సార్. షూట్ చేయమంటా వాడి? షూట్ చేయండి సార్. సార్ వదలకండి సార్, అతన్ని షూట్ చేయండి. కుర్రాడు జాలీగా వెళ్తున్నారు, అది తెలుసుకోకుండా కాల్చండి సార్, కాల్చండి సార్ అంటాడు. అందుకే కాల్ చేశాను. మార్నింగ్. ఏంటి చూస్తున్నావు? మనల్ని మనమే గౌరవించుకోకపోతే మనల్ని ఇంకెవరు గౌరవిస్తారా? మమ్మీ చే మర్చిపోయాను, ఇది ఒకటి మధ్యలో ఉండండి, వస్తున్నాను. పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఉదయం లేవగానే సన్ రైజ్ చూస్తేనే హాయిగా ఉంటుంది. అబ్బా ఇంత ఎండ కాస్తుందేంటి? మనం లేటర్ లేక సన్ త్వరగా వచ్చాడా? హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. ఏంటి సార్,
తింటున్నానమ్మా. పళ్ళుతో కూడా మర్చిపోయి ఉన్నావా? ఇందుకేరా, త్వరగా పెళ్లి చేసుకోరా అంటున్నాను. ఏ తనచు బ్రష్ చేస్తుందా? ఏయ్ పొద్దుటే తను నిన్ను లేపుతుంది, నీకు అన్ని ఊరుకమ్మ ఎప్పుడు కొడుతూనే ఉంటావు, ఫోన్ పెట్టు. పుష్ప, ఇంకో షూ ఎక్కడ కనపడడం లేదు. హే, చాలా థాంక్స్. హే, ఇంత చల్లగా ఉందేంటి? రెండు బీర్ తాగినందుకే షూని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఇంతకుపై తాగితే ఇంకేమేం పెడతారు? ఏంటి, డబుల్ మీనింగ్? లేదే, సింగిల్ మీనింగ్. మీరు బీర్ అనుకోని షూని ఫ్రిడ్జ్ లో పెట్టారు, అదే చెప్పాను. ఎక్కువ మాట్లాడే అనుకో, నిన్ను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నేను మీటూ లో చెప్పేస్తాను. సారీ అమ్మా, తెలియక మాట్లాడాను, మీరు వెళ్ళండి. ఏంట్రా పొద్దుట చిరాగ్గా ఉన్నా? ప్రియా, నీ హస్బెండ్ డాడీతో చెప్పి ఈ ఆఫీసులో మెకానికల్ కురాన్ని తీసేయాలి. ఏరా, ఎప్పటిలాగే ఒక అమ్మాయిని లైన్ లో పెట్టుంటావు, ఆ అమ్మాయిని మెకానిక్ పనికి పోయి ఉంటాడు. నీలో పిల్ల తెలిసిందే, వారం వారం జరిగేది కదరా. ఈ మెకానికల్ కుర్రాలు అందరినీ కరెక్ట్ చేస్తుంటే మనమే చేయాలి. చేయి చాపు, నేను చూసి చెప్తాను. విషయం కూడా తెలుసా? ఏంట్రా రేఖ కనిపించడం లేదు? నీకు అసలు సెట్ అవ్వదురా. అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? రేయ్, సంసారం అనేసి పడిచేరా. మహాన్ చూడు, వచ్చాడరా పెద్ద టెన్షన్ పట్టి. రేయ్, నాకు కోపం తెప్పించకరా. రేయ్, జై ఎక్కడ, జై ఎక్కడ, జై ఎక్కడ, జడి ఎక్కడ, జడి ఎక్కడ, జడి ఎక్కడ. రేయ్, ఏంటి కొవ్వ, ఇంత పెద్ద మనిషి పక్కనుంటే కనిపించట్లేదు నీకు? జై ఎక్కడరా సార్? ఇప్పుడే సార్ వాడు నిద్ర లేచుంటాడు. ఓహో, అయితే 7 గంటలు లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి రావడం నేను పిచ్చోడ్నా? పిచ్చోడ్నా చెప్పరా. ప్రియా, ఈయన ఎందుకు 7 గంటలకి లేపేస్తున్నావు? నేను ఎక్కడా లేపుతాను, ఆయన నన్ను 7 గంటలకు లేపి కాఫీ ఇస్తారు. ఏ పిల్లవా, ఫ్యామిలీ సీక్రెట్స్ అన్ని ఇంట్లో పెట్టుకోవాలి, ఇక్కడ మాట్లాడకూడదు, సరేనా? ఓకే భర్త గారు. ఏంటి ఓకే భర్త గారు? రేయ్, జై వస్తున్నాను, క్యాబిన్ లో కలవమన్నారా? ఏంటి నన్ను సూత్రం, నిన్ను ఎక్కువ తిరుగుతున్నా ఏంటి? కొంచెం అందంగా పుట్టకూడదే, కళ్ళు అప్పగించుకుని చూస్తాను. హాయ్ డార్లింగ్. హే, ఏం చేస్తున్నా? ఏంట్రా నైట్ బోర్డర్ దాటినట్టున్నా, ఫోన్ చేసి ప్రపోజ్ అంతా చేసావ్? ఏంటి ప్రపోజ్ చేశానా? పోవే. ఏయ్, నిన్న నాతోనే కా ఉన్నావు, చెప్పు. యాక్చువల్లీ వీడిని అడుగుతున్నా, ఒకరోజు సగం తాగే వీడింటి అడ్రస్ నన్ను అడిగాడు. ఎప్పుడు మందు కొట్టి మరొకటి అడిగావు, జ్ఞాపకం ఉందా? జంతుకులు చిప్స్ ఏవో అడుగుంటాడు. చిప్స్ కాదు ప్రియా, ఇచ్చేస్తాను. నాకు తెలుసు నీకంత సీన్ లేదు. నిన్న నా క్యాబిన్ కి రమ్మన్నాక ఎందుకు రాలేదురా? ఎవరు నాతో చెప్పలేదే. సేమ్ పొంది, నువ్వు చెప్పలేదు వాడికి. రొమాంటిక్స్ జరుగుతుంది, అయ్యాక చెప్దాం అనుకున్నాను. ఓహో, పెళ్ళై పిల్లై పాపలు పుట్టిందే చెప్తావు అనుకున్నావా? హా, నెక్స్ట్ టైం అలాగే చెప్తాను. వెరీ గుడ్ ఐడియా. నీ తల మీద గుంజుందా లేదా ఇంకేదైనా ఉందా? మన ఆఫీస్ లో అందరూ రిపోర్ట్లు తప్పించేశారు, మన అందరం తప్ప. ఎవరు చెప్పారు మనం చేయలేదని? అదే నేను చెప్పానుగా, నిన్న ఈవినింగ్ అయిపోయింది కదా. ఆఫీస్ ఎందుకు నాకు చెప్పలేదు? మెయిల్ పంపాను కదా. మెయిల్ విషయం ఎందుకు నాకు చెప్పలేదు? వాట్సాప్ చేశాను చూడండి. అయ్యో, వాట్సాప్ లో పంపించాడు ఎందుకు చెప్పలేదు? ఇంకేదైనా కొత్తగా యాప్ క్రియేట్ చేస్తే డౌన్లోడ్ చేసి అప్పుడు మీకు చెప్తాను. అవునరా, ఈ కంపెనీ ఓనర్ లాస్ వేగస్ ఓనర్, నీకు సౌకర్యంగా ఆఫీస్ లో బాగా వేశారు, అక్కడ తాగొచ్చి ఇక్కడ బాగుతున్నావు. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? పదండి, చల్లటి బీర్ వేసి మాట్లాడుకుందాం. ఇలా చూడండి, నేను మీకు టీమ్ లీడర్ ని, అందువల్ల మీరందరూ నాకు మర్యాద ఇవ్వాలి. అయ్యో, తిరుపతిలో దండం పెట్టిన దండం పెడుతున్నారా? ఏంటండి మీరు చిన్న పిల్లల, కామ్ డౌన్. నిన్న చూస్తున్నా కేడు ఎక్కువ అవుతుంది, వెళ్ళి కూర్చోవి బాబు. హలో, సినిమా చూస్తాను తెలుస్తుంది. ముయ్యి
ఎందుకన్నా చల్లగలేదు? సూపర్ క్యాచ్ అండి. వ్యూర్ వాల్యూ తెలిస్తే కదా. థ్యాంక్స్ అండి. చేసి నీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వకుండా వారిపోయావు కదా. ఏమండి, నేను మీకు ఇద్దామని అనుకున్నాను కానీ ఆలోపు ఊరు వచ్చేసింది. నేను మిమ్మల్ని లేపితే మళ్ళీ ఏమైనా జరుగుతుందేమోనని భయపడి వెళ్ళిపోయాను. ఓహో, అవును, మీ పేరేంటి? పక్క ఫ్రాడ్వే. అన్ని ప్లాన్ చేసుకునేయా? ఏమండి, ప్లాన్ ప్రకారం ఎలా చేయగలమండి? ఊరికి వెళ్దామని టికెట్ తీసుకున్నాను. ట్రైన్లో ఒక అమ్మాయి ఒంటరిగా వస్తుంది, తనకి బీర్ ఇచ్చి మాయ చేసి మోసం చేద్దామని. ఇలాగని ఎవరైనా ప్లాన్ చేస్తారండి? ఇప్పుడు కూడా చూసారుగా, సడన్ గా కలిసాం మనం. సరే, అది వదిలే. ఎక్కడ స్టే చేస్తున్నావు? ఇక్కడే దగ్గరలోనే ఫ్లాట్స్ లో ఉంటున్నాను. ఓ, ఒంటరిగా ఉన్నారా? ఆ, 2 ఇయర్స్ గా ఒంటరిగానే ఉంటున్నాను. ఓ, భోజనానికి ఎలా చేస్తారు? ఏంటండి, డెల్టెక్ లో జాబ్ చేస్తున్నాను, అసోసియేట్ గా ఉన్నాను, మంత్లీ 1.5 లక్షల శాలరీ తీసుకుంటున్నాను. ఫుడ్ కంతా ఏ ప్రాబ్లం లేదండి. 2 డేస్ వన్స్ తప్పకుండా మటన్ బిర్యానీ కూడా తింటానండి. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్పేది అబద్ధంలా ఉందా? ఇంట్లో వంటలు ఎలా చేస్తారని అడిగాను. నువ్వు జీతం గురించి మాట్లాడుతున్నావు. లేదు, నేను వేరే ఏదో. నువ్వు ఇంకా ఏం మారలేదు. ఎప్పుడు అంతే. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ట్రైన్ నుంచి ట్రైన్ మారుతూ ఉంటాను. హలో, నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నాకు పెళ్లి చేసుకునే ఐడియా లేదు కానీ మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నాను. అదే ఏంటండి, అమ్మాయిలందరూ ఉమ్మని ఉంటున్నారు. వీలేగా నవ్వుతూ మాట్లాడే అమ్మాయి దొరకడం లేదు. మీకైందా? చూస్తూనే ఉన్నాను. ఓ, సూపర్ అండి. మనం పెళ్లి చేసుకుందామా? జై అన్న నేను, జెనీలియా అనే నిన్ను నీ సంతోషంలోను, కష్టంలోను, అనారోగ్యంలోను, బాధల్లోను నేను నీకు. ఫాదర్, ఫాదర్, నేనే చాలా కష్టపడి పెళ్లి వరకు తీసుకొచ్చాను. మీరేంటి నైస్ గా నేను నేను అని చెప్పి కరెక్ట్ చేయాలని చూస్తున్నారు? జడి ఫాదర్ ని కిండల్ చేస్తున్నాడు. అయితే మీరు చెప్పండి. నేను చెప్పాలా? ఫాదర్, చివరి వరకు నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను ఫాదర్, చాలా ఫాదర్, ఓకేనా? అయ్యో, నేను ఎన్నో దేవుళ్ళకు మొక్కుకొని పూజలు చేసుకొని జయవర్ధన్ అని పేరు పెట్టానే. ఏయ్, అందులో సగం పేరు కట్ చేసేడేవాడు. ఆల్బర్ట్, ఆల్బర్ట్. ఒకరినొకరు ప్రేమను తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యువర్ రూమ్, యువర్ బాల్కనీ, మంచి టేస్ట్. ఈ బెడ్రూమ్ కోసమే నేను ఈ ఫ్లాటే కొన్నాను తెలుసా? ఫస్ట్ నైట్ కదా? కాదు, సెకండ్ నైట్. Thank you.
సేఫ్టీగా. అదేరా గ్లవ్స్. గ్లవ్సా? మనం ఏమన్నా బాక్సింగ్ చేయబోతున్నావా ఏంటి? మన ఇద్దరు పెళ్లి చేసుకున్నామే. పెళ్ళయి మరో మాసమే కన్సర్వ్ అయితే లైఫ్ ఏ బోరింగ్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అందరూ లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. మనం అనుకోకుండా కలిసాం, పెళ్లి చేసుకున్నాం. ఐ వాంట్ అట్లీస్ట్ 5 years టు లవ్ యూ, టు ఎంజాయ్ లైఫ్ విత్ యూ. ఆ తర్వాత పిల్లలు కనుకుంటే లైఫ్ బాగుంటుంది కదా. 5 సంవత్సరాల తర్వాత పిల్లల, ఆ తర్వాత నా బండి కదలకపోతే అప్పుడు ఏం చేస్తావే? స్పేర్ పార్ట్స్ మార్చుకోగలనా ఏంటి? బండిని మార్చేద్దాం. ఓసి నా పెళ్ళమా. సరే రేపటి నుంచి గ్లౌస్ వేసుకొని బాక్సింగ్ చేద్దాం. ఈ రోజు కొంచెం అడ్జస్ట్ చేసుకో. గ్లౌస్ లేకపోతే మ్యాచ్ జరగదు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏయ్ నిద్రపోకో, 10 నిమిషాలు ఉండు. ఫోన్ ఎక్కడ పెట్టాను తెలియట్లేదే. ఇక్కడ ఎక్కడ ఉండాలి? రేవెంకి ఒక ముఖ్యమైన హెల్ప్ రా. చెప్పుడాలి, ఎన్ని వికెట్స్ తీసావు? రీ ఇంకా మ్యాచ్ మొదలు పెట్టలేదు, గ్లౌస్ అడుగుతోంది. అది చెప్పినందుకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటూ పాఠాలు చెప్తుందిరా. రేరే అవని దగ్గర చాలా ఉన్నాయి కదా, వచ్చి కొంచెం ఇచ్చాలి రా. ఒక వారం నుంచి ట్రై చేసి కవితకి లైన్ వేసి ఇప్పుడే గ్రౌండ్ లో తెచ్చాను మామ. రేరే రే తనని వచ్చే వారం కూడా కలవచ్చురా, తీసిరా, వచ్చి ఇచ్చాలి రా. రేరే రే రే చాలా మందిని అడిగి చూశాను. ఫ్రెండ్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. కావాలంటే నేను నీకు మార్నింగ్ ఐపీఎల్ కొనిస్తాను. ఐపీఎల్? డు యు నో ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఐపీఎల్? ఇన్సైడ్ ద యూట్రస్ దేర్ ఇస్ 1.1. ప్లీజ్ దయచేసి ఫస్ట్ నైట్ లో పాఠాలు చెప్పకు. నాకు కొంచెం టైం ఇవ్వు, దీన్ని ఎలాగైనా తీసుకొస్తాను. సరేనా? సెచురా సెచురా బురువాడ సెచురా, శ్రద్ధ కానీ సెచురా, అప్సెట్ అయింది మైండోరా. మూసిన మెడికల్ ముందే తిరగడ, మూడు రాత్రి వేళల్లోనే మూడవుట్ అయినాడే. అయ్యో 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 రూటు మారిపోయాడే మారిపోయాడే. సేఫ్టీకి ఏదైనా ఉందా? అదంతా ఉంది, భయపడకుండా. లేదు, నాకు అది మాత్రం కావాలి. అది మాత్రమా? అది మాత్రమే కాదు, అన్ని కలిపే వస్తుంది. కాంబోనా? ఎంత అవుతుంది? ఒక గంటకి 2000 రూపాయలు. 2000? సరేరా వెళ్దాం. నాకు అది మాత్రం ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. థాంక్స్ అండి. అయ్యో పరిగెత్తండి. ఎందుకు పరిగెత్తాలే? డబ్బులు ఇచ్చానుగా. ఏడుస్తున్నావా? ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? లేదు. ఆపంటుంటే నవ్వుతున్నావా? ఏంటి నవ్వుతున్నావు? కాకపోతే ఫస్ట్ నైట్ రోజు ఓళ్ళు సోళ్ళ దగ్గర అయ్యో వద్దు వద్దు కొట్టదు అని దెబ్బలు తిన్నా. చేస్తున్నావా? ఎగతా చేస్తున్నావు నువ్వు? ఏ గుండు వస్తున్నా. ఏ గుండు నీ సంగతి చెప్తాను. అసలేంటిది కంటి ముందు బుట్ట బొమ్మ గుండె గిల్లిపోయేనమ్మా. అసలేంటిది చిట్టి గుండె కొట్టుకుంది నువ్వే నాకు తోడవమ్మా. అసలేంటిది నీ నీడని నా నీడిల తరు ముద్దు ఉన్నదమ్మా. అసలేంటిది ముద్దు ముద్దు ఇవ్వమంటే ముద్దుగానే ఇచ్చేయమ్మా. అసలు నేను వచ్చేసాను. హెల్ప్ చేయరా? ఓకే హెల్ప్ చేస్తాను. చాలా చాలా ఇక్కడ వచ్చి బెడ్ లో హెల్ప్ చేయి. పదా చెప్పు.
అసలేంటిది, కంటి ముందు బుట్ట బొమ్మ గుండె గిల్లిపోయేనమ్మా. అసలేంటిది, చిట్టి గుండె కుట్టుకుంది నువ్వే నాకు తోడవమ్మా. సరే, జరిగింది ఏదో జరిగింది, ఇక మీద నేను నీకు ట్రూగా ఉంటాను, నువ్వు నాకు ట్రూగా ఉండాలి, సరేనా? నన్ను నీకు పూర్తిగా అర్పించుకున్నాను, అలాగే నిన్ను నాకు పూర్తిగా ఇవ్వు. తీసుకో. ఇక మన ఇద్దరి మధ్య ఈగో అనేది ఉండకూడదు. అలాగే మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. అబ్బే, ఉండనే ఉండదు. ఏ పనైనా మన ఇద్దరు షేర్ చేసుకుని చేయాలి, ఓకే? చేసేద్దాం. నా పని నీ పని అని వేరు చేసి చూడకూడదు. అస్సలు చూడను. ఎవరు వచ్చారు, వెళ్ళి చూడు. నువ్వు వెళ్ళి చూడురా. నువ్వే వెళ్ళి చూడు. నువ్వే కదా పైన ఉన్నా, వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు. ఏయ్, వెళ్ళరా. ఏయ్, నేనే కదా ఫస్ట్ చెప్పాను, నువ్వు వెళ్ళు. సో ఐ యామ్ వెరీ టైర్డ్, వెళ్ళు. నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నువ్వే వెళ్ళు. హౌ మీన్, దిస్ ఫెలో ఇస్ నెవర్ గోనా చేంజ్. చాలు, పో 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 పోవే. ఓ, నువ్వేనా కొత్త పిల్లానివి? అవును. సార్ ఎక్కడ? ఎందుకు? పాలివ్వాలి. ఒక రోజుకి పాలిస్తాను, ఒక రోజుకి టీ ఇస్తాను, పాత్రలతో ఉంటాను, బట్టలు తుకుతాను. సర్వెంట్ ఆ? హౌస్ మేడ్ అని కూడా చెప్పొచ్చు. ఓ, పని మనిషికి ఎంత పొగరా. చూడండి, పనావిడికి ఇంటావిడికి పెద్ద తేడా ఏం లేదు. పనావిడ అనుకుంటే ఇంటావిడ కూడా అవ్వచ్చు, తెలుసు కదా. నీకు హెల్ప్ గా ఉంటుంది అనేక తన పనిలో పెట్టాను, తన తన వేసి ఇప్పుడు నా చేతులు చీపురు పెట్టావేంటే. కాస్త ఇలా రండి సార్, కూర్చోండి. నేను ఇప్పుడే కదా చెప్పాను, నాకు నువ్వు, నీకు నేనని. మన మధ్య ఏ సమస్య వచ్చినా గానీ మనమే సాల్వ్ చేసుకోవాలి. మధ్యలో ఎవరు రాకూడదు, నాట్ ఈవెన్ యువర్ పేరెంట్స్. ప్రామిస్? ప్రామిస్. అదంతా అప్పుడే ఆ రోజుల్లో. రండి, నేను తీసుకొచ్చి. సారీ మైసాన్, తలుపు తట్టి రావాల్సింది, మనకు అలవాటే లేదు కదా. ఎలా ఉన్నా మైసాన్? బాగున్నా. వెరీ గుడ్. లైఫ్ ఎలా పోతుందిరా? సూపర్ గా ఉంది. వచ్చే సంవత్సరానికల్లా మనవడను మనవరాలను ఇస్తావా? మేమింకా ప్లాన్ చేసుకోలేదు నాన్న. ఏంటి, ప్లాన్ చేయలేదా? అవును ఆంటీ, మేము 5 ఇయర్స్ ప్లాన్ లో ఉన్నాం. ఏంటి, 5 ఇయర్స్ ప్లానింగా? రేయ్,
ఇటు చూడరా, పెళ్ళైన వెంటనే మన వేడి తగ్గకముందే మనం పిల్ల పాపల్ని కనేసేయాలరా, అప్పుడే పిల్లలు బుద్ధిగా బొద్దుగా పుడతారు. ఉదాహరణకి నన్నే తీసుకోరా, పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ వరకు కూడా నేను వెయిట్ చేయలేకపోయాను రా. పగల్లోనే నిన్ను తయారు చేయడానికి రెడీ అయిపోయాను నేను, అందుకే ఎంత బ్రిలియంట్ గా ఉన్నావు యదవ. సారీ ఆంటీ, దిస్ ఇస్ అవర్ లైఫ్, వి నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఏమంటున్నావు? మాకు అన్నీ తెలుసు ఆంటీ. ఆంటీ చెవండి, నేను ఆ రోజే చెప్పాను కదా ఈ అమ్మాయికి మనకి పొత్తు కుదరదని, విన్నారా? ఇప్పుడు చూడండి, 5 ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటుందట. ఆ విషయంగానే నేను మాట్లాడుతున్నానే, కొంచెం ఓపిక పట్టవే. మీరు ఓర్పుగా ఉండి విందు భోంచేసి రండి, నేను వెళ్తున్నా. ఆల్బర్ట్ సార్, వెళ్ళొస్తాను సార్. ఇలా చూడండి, మనం మొదటిసారి వచ్చామన్న కాస్త ఇంగితం కూడా లేకుండా సగం బట్టలతో ఎలా ఉందో చూడండి, రండి వెళ్దాం. చెప్పేది వినవే, కొంచెం మీరు కావాలంటే ఉండండి. ఏంటి చెన్నీ, వాళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది, వాళ్ళతో ఇలాగ బిహేవ్ చేసేది. రావడం పోవడం సమస్య కాదురా, మన లైఫ్ స్టైల్ వేరే, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే. ఒకరు లైఫ్ లోకి ఒకరు రాకుండా ఉండడమే చాలా మంచిది. నిన్న రాత్రి ఇల్లాలు ప్రియాలు సినిమా ఏమన్నా చూసావా? ఎందుకు లేదు, ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాను. రే బయలుదేరా, ఈ రోజు అయినా ఆఫీస్ కి వెళ్ళు ప్లీజ్. నో వే, గో. నాకు ఆఫ్టర్నూన్ పైనే వర్క్ ఉంటుంది, మార్నింగ్ వర్క్ లేదు. మనం లోపలికి వెళ్దాం, పద పద. ఇక మీదట ఆఫీస్ లో లీవ్ ఇవ్వరు, వెళ్ళు. ఏంటి పో పో అంటున్నావు, అప్పుడే బోర్ కొట్టేసానా? అలా బోర్ కొట్టకూడదని చెప్తున్నాను. హే, వెయిట్ 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 వెయిట్, ఈవినింగ్ త్వరగా వచ్చి. ఓకే, బై బై. Hi Janelia. Oh, hi David. Happy married life. Thank you. Thank you. Okay. Okay. Carry on. Hey. Hi. ఇక్కడ ఎవరు లేరు, నేనే లాస్ట్ అనుకుంటాను. ఓ, అయితే సాయంత్రం త్వరగా వచ్చేసి. ఆ వస్తాను వస్తాను. ఆ త్వరగా వస్తాను. నువ్వు అసలు లీవ్ లెటర్ అప్లై చేయలేదు. ప్రాబ్లం అనుకుంటాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. నువ్వు మళ్ళీ ఇలా చేసావు అనుకో, టీం నుంచి తీసేస్తాను. నీతో మాట్లాడుతుంటే ఏంటి అంత అలా అంటున్నావు? హేయ్ సార్, ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు? లేదు, పెళ్ళై ఆఫీస్ కి ఫస్ట్ టైం వస్తున్నావు కదా, నిన్ను విష్ చేద్దామనే. సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను చెప్పానుగా. వారానికి నేను ఆఫీస్ లీవ్ అయ్యేస్తుందే. హాయ్. హాయ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ రా. హాయ్, థాంక్స్. ఏంటి అబ్బాయ్, మిస్సెస్ ఎలా ఉంది, లైఫ్ ఎలా పోతుంది? ముందు నువ్వు ఎందుకు పెళ్లికి రాలేదో చెప్పు. నేనెందుకు రావాలి, వస్తే నాకు తాళి కడతావా ఏంటి? వచ్చే వాళ్ళందరికి తాళి కట్టగలనా ఏంటి, పిచ్చితో మాట్లాడుతున్నావు ఏంటి? మరి నేను నిన్ను కరెక్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వేమో ఇన్విటేషన్ చేతిలో పెట్టి షాక్ ఇచ్చావు, అలా అయితే ఎందుకు వస్తారు? హలో మేడం, ఈ అబ్బాయికి ఈ మధ్య పెళ్ళయింది, దయచేసి తనని ఇబ్బంది పెట్టకండి. వాడికేగా పెళ్ళైంది, నాకవలేదుగా. అయ్యో, తను ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉందే. ఎస్, చాలా ప్లాన్లు ఉన్నాయి. జై, కొత్త పెళ్లి కొడుకా? ఏంటి, ఈ నెల రిలీజా, లేకపోతే జేడీలాగా ఈఎంఐ లని కట్టిన తర్వాతనా? నేనేమో పిల్లలు పిల్లలు అంటున్నాను, ఆయనేమో ఈఎంఐ ఈఎంఐ అని కడుతున్నారు. ఏంటి జేడీలా అంటున్నారు? ఏమంటారా, ఈసీఆర్ రోడ్ లో ఫ్లాట్, దానికి ఈఎంఐ కట్టాలి, అది సరిపోదని ఇంటికి సరిపడంత 17 inches టీవీ కావాలని కొన్నాను, అది కాదని సోఫా, అది మునికి వెళ్ళాలని ఎక్కడ బాలికి, అది కాకుండా పిల్లల్ని పుట్టించిన తర్వాత దాని కూడా ఈఎంఐ కట్టాలంట. రే సేమ్ పంది, బండ తినరా. మీ అందరికి ఈఎంఐ ప్రాబ్లం, వాడికి గ్లౌస్ ప్రాబ్లం. దాని గురించి ఇప్పుడు ఎందుకు రా? ఊరుకోరా, నీ ఫస్ట్ నైట్ నాడు నాకు పెట్టిన టార్చర్. అయ్యో, నోరు తెరిచామనుకో చంపేస్తాం జాగ్రత్త. ఏంట్రా, ఈడికి ఫోన్ చేసావా? అయ్యో లేదు, జేడీ ప్లీజ్, టార్చర్ చేస్తున్నావు. ఏయ్, జేడీని కూడా అడిగావా? ఆయన లేదని చెప్పారు కదా, మరి నన్ను ఎందుకు ఫోన్ చేసి అడిగావు? అన్మ్యారీడ్ ని నాకే ఫోన్ చేసి అడిగాడు, అందుకే అమ్మ అడిగాడు. ఎరా, ఆ రోజు రాత్రి ఎవరిని నిద్రపోనివ్వలేదా? ఏంట్రా ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? అసహ్యంగానా? ఈ కాలం యూత్ కి ఫేవరెట్ ఏంటి తెలుసా? ఏంటి? మ్యూజిక్ కాదు, స్పోర్ట్స్ కాదు, ఫుడ్ కాదు, కామసూత్ర పుస్తకం. రే వెంకీ, ఈ విధంగా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడడానికి సీన్ వేసేవాళ్ళే నైట్ లో నోబాల్ సిక్సర్లు కొడతారు. ఏంటి నోబాల్ సిక్సర్ అని మాట్లాడుతున్నారు? ఇది క్రికెట్, గ్లౌజ్, హెల్మెట్, బ్యాట్ బాల్ అని. ఇది మెన్ స్పోర్ట్, నీకు సూట్ అవ్వదు.
ఏంటి మెన్ స్పోర్ట్స్ ఉమెన్ స్పోర్ట్స్, దింపితేనే కదా కొట్టగలం. అవకాశం ఇస్తేనే విరాట్ కోహ్లీ. కాకపోతే బాయిలర్ కోహ్లీయా, తిన్నాక వచ్చా కదా తినమ్మా. అవును, నీ వెడ్డింగ్ పార్టీ ఎప్పుడురా? ఈ వీకెండ్ ప్లాన్ చేసాను చెడి, అబ్బరగొట్టేద్దాం అంతే. సూపర్. ఇలా చూడు, నువ్వు పెళ్లి కూడా రాలేదు, మర్యాదగా ఈ పార్టీకైనారా లేదా చంపేస్తాం జాగ్రత్త. స్పెషల్ గా నీకు ఇస్తానంటే వస్తాను. స్పెషల్ గా ఇవ్వాలా? గుడుంబసారా కొనిస్తాను, వస్తావా? ఎవట్రా లాగింది, దయచేసి వెళ్ళిపో. ఎందుకు? పార్టీకి పిలిస్తే రావా, జెనీని వస్తావని ఎదురు చూసింది. అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తే నేను రావడకూడదు. జెనీ నీకెవరోనా? ఓ చూడ్రా, ప్రాపర్ హస్బెండ్ అయిపోయాడు. కోపంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? లరా, ఏ వదలవే, రారా. Ages in the past have not been a real please. Hey, toyke. No. Hey. Yeah, you just got to come out and spread yourself and hope. Hey, hey. 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 And Juventus have done it. A goal for them. Yay. Bah, ఇలాంటి గోల్ జీవితంలో ఎప్పుడైనా చూసావా నువ్వు? బేబీ, హలో బేబీ, ఇప్పుడు ఎందుకు కలిగావు నువ్వు? థ్యాంక్స్. ఇటు చూడు, కోపం వస్తే డొనాల్డ్ టక్ లాగే ఉన్నావు చూడు. ఏంటిది? వర్ష, నా ఫ్రెండ్, నా టీం అంటే చెప్పాను కదా తను. ఎందుకు సెల్ఫీ తీసావు? నేను ఎప్పుడు తీసాను? తనే తీసింది చూడు. అంత క్లోజ్నా? సెల్ఫీ తీసుకుంటే ఇంత క్లోజ్ గానే కదా రావాలి. ఎప్పుడు క్లిక్ చేసావు? గుర్తులేదు, నిన్నో మొన్నో అనుకుంటాను. ఏ, వై డిడ్ యు టెల్ మీ? వై డిడ్ యు? హే, ఫోటో తీస్తే నీకు చెప్ప. డోంట్ టాక్ టు మీ. ఓ, గేమ్ లో ఓడిపోయినందుకు. ఇర్రిటేట్ చేయకు, నైట్ రూమ్ కి రావకు, ఇక్కడే పడుకో. ఏ, బికాజ్ యు వెజిటేరియన్ టుడే. హే ఏ గుడ్డు గుడ్డు, ఏమైనా? జస్ట్ షట్ అప్. జెనీ, కాఫీ. బట్టలు తూతున్నావా ఏంటి? ఐ ఎమ్ అవుట్. ఈట్ అవుట్ సైడ్? అవుట్ సైడ్ ఎలా తింటాం? నోటితోనే కదా తింటాం. ఏంట ఆయన చెప్తారు? మొదటి గొడవనా? ఇలా చూడు, నీ మీద చాలా కోపంగా ఉన్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనేం చేశాను? నేను ఎందుకని ఈ ఫోటోలు పంపావు? ఫోటోని కదా పంపించాను. ఫోటోలే పంపావు, ఫోటోలే పంపావు, అది ఏంటో తెలియడం లేదే. ఫోటోకి అలా అయితే మన మ్యాటర్ అంతా తెలుస్తాయి. మన మ్యాటరా? అది రా, లవ్ మ్యాటర్. ఏ, ఊరికి జోక్ చేయకు. హలో, లవ్ ఓకే, ఈ మ్యాటర్ ఏంటి? నీకు మ్యాట్ అంటే కోటరే కదరా. మీరు నా మ్యాటర్కి రండి. అందుకరా ముందే చెప్ప, నీ పెళ్లి గిల్లి వద్దని నువ్వు వింటేగా లివింగ్ రిలేషన్షిప్ ని సపోర్ట్ చేయండి. నచ్చితే కంటిన్యూ చేయ, లేదంటే కట్. ఒక కోటర కోసం ఎవడైనా వైన్ షాప్ కొంటాడా? ఏ, ఈ సింగిల్ బండోడు మాటలు నమ్మద్దు, నడు రోడ్లో వదిలేస్తాడు. ఇంటికి వెళ్ళి బోర్లో కాల్ మీద పడిపో, అప్పుడుగా నీవు రాత్రికి మీ ఇంట్లో. అందుకే జేడి ఎప్పుడు చూసినా. ఏ ఇల్లరా, నేను రాను. ఏ వాడిని కొట్టవే, మాకు బాడీ గార్డ్స్ ఉన్నారు కదా. ఇలా చూడు డార్లింగ్, నువ్వా నేనా అన్న పంతం చెల్లదు. ఇలాంటి విషయంలో అమ్మాయిలు అసలు దిగిరారా? అది కరెక్ట్. ఏ, అదంతా సెట్ అవ్వదు. నువ్వు గన్నరా, నువ్వు సారీ గిరి అన్నావనుకో, నిన్ను చంపేస్తాను. ఇది కూడా కరెక్ట్. ఏ, నేను చెప్తున్నాను కదా, ఎందుకు వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నా? అలాంతా వదిలిపెట్టడం కుదరదు కదా. మాసు మాసు మాస అంటే నేనేరా, అది మాత్రం ఎప్పుడు వదులుకోనంత అండర్ మెయింటెనెన్సా?
ఏంట్రా మాస్ చూపిద్దాం అనుకుంటే ఆరంభమే బాగోలేదు. ఆహా, సరెండర్ అయిపోవడమే బెటర్ అనుకుంటా. ఆ 13 ఫ్లోర్స్ ఎక్కాలా బాబోయ్? ఐఎమ్ సారీ, నన్ను క్షమించమ్మా. జెన్నీ, జై, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సారీ. బేబీ, ఆల్ ఓకే? ఏంటి ఓకేయా? సెకండ్ విసిల్లోనే కుక్కర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడేమన్నా నువ్వేమన్నావు? ఏమీ లేదు. ఇదో విసిల్ గిసిల్ అన్నట్టున్నావు నువ్వు. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. నువ్వు ఇలా ఓపెన్గా మాట్లాడడం వల్ల నువ్వు అంటే అంత ఇష్టం. నువ్వు అలా అడగడం కూడా నాకు చాలా ఇష్టం. How many husbands are concerned about this? ఇలా ఓపెన్గా మాట్లాడకపోవడం వల్ల చాలా మంది అమ్మాయిలు వాళ్ళ మొగుడులను వదిలేస్తున్నారు లేదా హత్య చేస్తున్నారు. ఇప్పుడేంటి, నన్ను కూడా చంపేస్తావా ఏంటి? ఇప్పటికి ఐడియా లేదనుకోండి, కానీ ఆలోచిస్తా. What do you think about life? If there's no sex, there's no life. Life నుంచి సెక్స్ ని వేచి చూడు, లైఫ్ ఏ లేదు, బ్రతకడమే వేస్ట్. ఓరి నాయనో, నువ్వు ఐటీలో పనిచేస్తున్నావు అనుకున్నానే, కానీ మిడ్ నైట్ లో టీవీలో వస్తారా డాక్టర్, అలా మాట్లాడుతున్నావు ఏంటి? హే, మాటలాపు, మ్యాచ్ కు వెళ్తామా? ఈరోజు నేనే నాట్ అవుటే. సార్, ఇది లేటెస్ట్ మోడల్ సార్, గ్రాండ్ ఐటమ్ సార్. ఓ పక్క, సూపర్ గా ఉంటుంది. మీరు ఇబ్బంది పాటిస్తారా? ఇస్తాం సార్. మీకు ఏ కలర్ కావాలన్నా 1 week లో డెలివరీ ఇస్తాం. బరువు అవుతుందా? తప్పకుండా. ఇద్దరికి? ఇద్దరు కాదు మేడం, నలుగురు కూర్చోవచ్చు, పెంచుకునే కుక్కతో సార్. కాదు కాదు, లోపల కాదు, పైన. ఏంటమ్మా,
ఆల్రెడీ డైనింగ్ టేబుల్ వెరకు కొట్టావు, చాలదా? సరే నువ్వు కార్ చూస్తూ ఉండు, పదండి సార్. రండి సార్. సార్ మన కారు కొన్న ప్రత్యేకతలు చెప్తాను సార్. ఏబిఎస్, పవర్ స్టీరింగ్, ఎల్ఈడి, డిఆర్ఎల్, అలాయ్ వీలు, ఎయిర్ బ్యాగు, ఇవే కాదు సార్, మన కారులో కెమెరా సెన్సరే ఉంది సార్. ఓ, కెమెరా అంతా ఉందా? అలాగైతే అందరూ సెల్ఫీ తీసుకోవచ్చా? తీసుకు సార్, అది వదిలేండి సార్. మీరు కారు తీసుకుని హైవేలో వెళ్ళారంటే నిప్పులు చెరుగుతూ వెళ్ళిపోతుంది సార్. ఎనీ డౌట్ సార్? ఓకే, ఒక డౌట్ ఉంది. చెప్పండి. మరి నిప్పులు ఆర్పడానికి మీరు ఏమైనా ఇస్తారా? మీరు వచ్చింది కారు కొనడానికి, నకరాలు చేయడానికి? మరేంటి సార్, మేమే కష్టపడి లోన్ తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కడుతూ కారు తీసుకుందామని వస్తే నిప్పులు చెరుగుతుందని అపశకునంగా మాట్లాడుతున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. సార్ ఇదే ప్రాబ్లం నాకు ఉంది సార్. ఈ మధ్య సార్ నేను ఇల్లు కొన్నాను, లోన్ లోనే కొన్నాను. మీరు కారు కొంటే గానీ ఆ లోన్ నేను కట్టలేను. ప్లీజ్ సార్, కారు కొనండి సార్. అయ్యో, ఆలోచిస్తున్నాడు, ఈయన వదలకూడదు. సార్ సార్ రండి సార్, అలా రింగ్ రోడ్ వరకు రౌండ్ వేసుకోండి. గుడ్ మార్నింగ్ జేవి. గుడ్ మార్నింగ్ జెనీ. What's the status of the project? It's yet to be finished. Just give me 10 minutes. I'll finish it. No problem. Sit here and do. I'll just get my laptop. Come on, yeah. Use my laptop. Thanks. Jenny, can I order you a coffee? No, thanks. Okay. How's your married life? It's good, sir. It's nice, happy. How's your husband? He's good, sir. Very jolly, sportive. Fine, fine. Ee weekend free ga unnara? Yeah, almost. If you don't mind, can you join me for dinner? అంటే డిన్నర్కి వస్తే సాలరీ అప్రైజల్, ఆన్ సైట్ ట్రిప్, అది ఇది అని యుల్ బి బెనిఫిటెడ్. ఏంటి బేబీ, బాగా డల్గా ఉంది. 3 రోజుల విరామం అనే గెట్ అవుట్. అంతేనా వాడంటే రెండు పలంచి తీసేసేది? నువ్వు చెప్పు, వాడిని లేపైనా? అది కాదురా, వాడిని కొట్టి నా పని పోయి మన బడ్జెట్లో 50,000 తగ్గిపోతుంది. అది కాక కార్ కొనే ప్లాన్ ఒకటి, అదే ఆలోచిస్తున్నా. బేబీ, ఇంత చిన్న మ్యాటర్ని ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నావు నువ్వు? మరిద్దరు కలిసి అన్ని ప్లాన్ చేసుకున్నావు. డీ శాలరీ లేకపోతే ఏంటి? ఏమీ కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేసుకుని హ్యాపీగా ఉందాం. నువ్వు జాలీగా ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓహో, ఇదే ఛాన్స్ చూసి నన్ను ఇంటిలో 10 సర్వెంట్గా చేయాలనుకుంటున్నావా? ఛాన్సే లేదు. ఐల్ గెట్ ఎ డిఫరెంట్ జాబ్. బట్ ఆ లోపల నాకు బోర్ కొడుతుంది. కావాలంటే అప్పటిదాకా లీవ్ వేసి నేను నీకు కంపెనీ ఇవ్వనా? ఏంట్రా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు, నిన్ను కంపెనీ నుంచి తీసేస్తే? ఇద్దరే కలిసి ఒక కంపెనీ మొదలు పెడదాం, పని పాటాలేని కంపెనీ. సీరియస్గా మాట్లాడు. సరే, నువ్వు మిగతా కంపెనీలకు అప్లై చేయి, నీకు ఎలాగో పని దొరుకుతుంది. అప్పటిదాకా మనం ఎక్కడికైనా హాలిడేకి వెళ్దాం. అసలే మనం హనీమూన్ కూడా వెళ్ళలేదు, అదేదో ఇప్పుడు వెళ్తూ బాగుంటుంది. సరే, ఏంటి ప్లాను? షిరిడి సాయిబాబా గుడికి వెళ్దామా? షిమ్లా పోదాం. బజ్జి కారంగానే లేదు. ఏయ్, హాయ్, హౌ ఆర్ యు? సరైన దెబ్బ చెప్పుకుంటూ వెళ్ళావు కదా, అందుకే. సారీ వర్ష. నో రియాక్షన్. నేను సారీ చెప్పానుగా, మాట్లాడు. నో రియాక్షన్ మెయింటైనింగ్. సరే, ఇకపై నేను ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళ్తాను, సరేనా? సరే, ఇప్పుడు చుచ్చు వస్తుంది, వెళ్ళరానా? వర్ష, ఓకేనా చెప్పు, లేకపోతే ఇక్కడే పోతాడేమో. ఏం డార్లింగ్, నీకు వచ్చిందని తను వెళ్తుంది, అది కూడా ఫుల్ ఫాస్ట్లో. ఏ నాకు వస్తే తనకు రాదా? పని చూసుకో, ఎవరు బాత్రూమ్కి వెళ్తే నీకేంటి?
ఒక హ్యాపీ న్యూస్, నాకు జాబ్ దొరికింది. ఏయ్ సూపర్ బే, కంగ్రాట్స్. ఇక జాలీయే. థాంక్యూ థాంక్యూ థాంక్యూ. ఎక్కడ దొరికింది? హా, అది సర్ప్రైజ్. త్వరగా రా. అండ్ హా, డోంట్ ఫర్గెట్ ద గ్లౌస్. ఐ యామ్ గోనా గివ్ యు ఎ డర్టీ పార్టీ టునైట్. ఏయ్ ఏంటి పంచరా? సరే పార్చి, నేను డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను వెళ్తాను. ఓవర్ చేయకు, పార్చి డ్రాప్ చేస్తాను రా. ఏంటి మీలేం చెప్పి ఇంకెక్కడికో తీసుకొచ్చావు? అదేంటంటే సెంటిమెంట్ గా ఐలు నా లవ్కి వర్కౌట్ అవ్వలేదు, అందుకే నాన్నతో చెప్పి ఇల్లు మార్చాను. నాకు చెప్పనలేదు. చెప్తే మాత్రం. సరే ఓకే ఓకే, నేను బయలుదేరినా. ఇంటి వరకు వచ్చాక లోపలికి రా. లోపలికా? సరే సార్, ఓకే సార్. సరే సరే ఉండు, వస్తాను. ఇంట్లో ఎవరో లేరా ఏంటి? అమ్మా నాన్న వైజాగ్కి వెళ్ళారు పెళ్లి కోసం. కూర్చోరా. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చావు, కాఫీ టీయా? చల్లగా ఏమైనా దొరుకుద్దా? చల్లగా చల్లగా బీర్. ఓకేనా? సూపర్. చేదుగా ఉందా? ఫస్ట్ అలాగే ఉంటుంది, పోను పోను అలవాటు అయిపోతుంది. తాగు. ఒక 2 మినిట్స్ ఉండి వస్తాను. అనుకున్నాను, నువ్వేమో ఇన్విటేషన్ చేతిలో పెట్టి షాక్ ఇచ్చావు. ఫోటోకి అలా అయితే మన మ్యాటర్ అంతా తెలుస్తుంది. మన మ్యాటరా? అదే రా, లవ్ మ్యాటర్. సరైనదబ్బా, చెప్పకుండా వెళ్ళావు కదా, అందుకే. ఏ, నా రూమ్ ఎందుకు తెరిచావు? ఏంటిదంతా? ఇష్టం? ఇష్టం అంటే? ఇష్టం అంటే ఇష్టం రా. మెంటల్ అర్థం కాలేదే. మనకెవరైనా హీరో నచ్చితే వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం కదా, అలాంటిది. నేను మీ హీరోని కాదు కదా. నాకు నువ్వేరా హీరో. చాలా. ఏంటి చేదుగా లేదా నీకు? ఏంటి లవ్ చేస్తున్నావా? తెలియలేదు. తెలీదు అంటే? తెలీదంటే తెలీదురా. ఏ, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిందే. తెలుసు. తెలుసు అంటే? తెలుసు అంటే తెలుసురా వెదవా. హలో. హలో వెంకీ, చేయి నీతో పాటు ఉన్నాడా? లేదు జెనీ, వాడు అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడే. ఏ, ఏమైంది జెనీ? హలో. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాన్ని ఆశ, ముద్దు ముద్దు ఆశ. నీ ఆశ ఏంటో? నీ వల్ల పడుకోవాలని ఆశ. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ ద బియర్, ఇక నేను బయలుదేరతాను. పోతున్నావా? టైం అయింది, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, జెన్నీ వెయిట్ చేస్తా. బాయ్ బాయ్. అయ్యో బైక్. బాయ్ బాయ్. ఏమైంది? నన్ను బెడ్ లో పడుకోబెట్టి వెళ్తావా? ఏ పడుకోబెట్టి పోవాలా? సరే పద. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను రా. ఓకే, నిద్రపో. టాటా. బాయ్. బా రే. ఒక్క కిస్ ఇచ్చిపోతావా? కిస్. ఇంకో బియర్ దొరుకుతుందా? ఫ్రిడ్జ్ లో ఉంది. లేకుంటే ఫ్లాప్ తప్పదు. జరిగిన బనియను బానకొద్దు. వద్దు వద్దు అసలొద్దు. పాలు తేనే ఒకే ఒక కిస్ ఇచ్చి టక్కమను బయలుదేరాలి. మొత్తుగా మందే పడితే మాస్టర్ రౌండ్. అయ్యో రెండు ఫిగర్ ఉన్న కాల రిపీట్. అయ్యో సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్. అయ్యయ్యో వాడు కేడిగాడు తల మీద కొట్టు. మీరు కాల్ చేస్తున్న నంబర్ వేరే కాల్లో బిజీగా ఉన్నారు. మీరు దయచేసి వెయిట్ చేయండి, లేదంటే మళ్ళీ కాల్ చేయండి. హాయ్ జెన్నీ. రండి సార్. కొనుక్కొచ్చా కదా? భోజనం చేశారా? ఇది తినడానికి కాదు. మీరు తిన్నారా అని అడిగాను. చాలా ఆకలిగా ఉంది జెన్నీ. ఏంటి, తాగి వచ్చారా? లైట్గా. లైట్గానా? రండి డార్లింగ్, భయపడకండి, రండి. డార్లింగ్, మీరు పగల కొట్టిన డైనింగ్ టేబుల్ని మీకోసమే కొన్నాను సార్. మర్యాద బాగా ఎక్కువైందే, ఎందుకు కొంచెం డౌట్ కొడుతుంది. చాలు. తినండి. తింటాను. బాగా తినండి సార్. బా, ఇవాళ డబుల్ టేస్ట్గా ఉంది. అంటూ డబుల్ స్ట్రాంగ్ అలాగే ఉంటుంది. ఓవర్గా నటించుకో, కలుపుదామనే కొన్నాను. మూత ఓపెన్ అవ్వలేదు, ఈ లోపు వచ్చేసా. ఓపెన్ అవ్వలేదా? షబ్బా, కాసేపట్లో కొట్టిన మందు మొత్తం దిగిపోయింది. 2 గంటల దాకా ఎక్కడ తిరిగి వచ్చావు? తిరిగొచ్చానా? వెంకీ ఇంటికి వెళ్ళొచ్చాను. ఓ, నేను హాఫ్ అన్ అవర్ ముందు మాట్లాడాని ఆ వెంకీనా? హాఫ్ అన్ అవర్ ముందు మాట్లాడావా? నువ్వు చెప్పేది ఏ వెంకీ? మా ఆఫీసులో ఉంటాడే ఏ వెంకీ వాడా? నేను చెప్పేది ఏ వెంకీ గురించి తెలుసా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పేది ఏ వెంకీ గురించి? అదే ఈ కే వెంకీ ఉన్నాడే, కుక్కట్పల్లి వెంకీ. మెదడు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నావు. వాడు ఈరోజు యూఎస్ నుంచి వచ్చాడు, పాట ఏం చెప్పాడు సరే అని వెళ్ళాను. ఆ తర్వాత నన్ను చూస్తే పిచ్చి దానిలో అనిపిస్తున్నానా? నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నా? ఫోన్ కట్ చేశాను. ఫోన్ ఇక్కడ. ఇదిగో ఉందిగా, వెళ్ళి చార్జ్ పెట్టుకో. నీ ఫోన్ ఇక్కడ. నా ఫోన్? ఏ ఏ, ఏంటి నా ఫోన్ నీ ఫోన్ అని వేరు చేసి మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఒకరి కోసం. నీ ఫోన్ ఎక్కడ? నా ఫోన్ ఆఫీస్ లో చార్జ్ పెట్టాను, ఉదయనే తీసుకోవచ్చు. చార్జ్ పెట్టావా? ఓకే.
ఎవరు కాల్ చేస్తున్నావు? మాట్లాడు. హలో, ఎప్పుడు జై వెళ్ళావు? మెలకొచ్చి చూస్తే నువ్వు లేవు. ప్రియాన్ చూసి చాలా రోజులైందే. జెడి టార్చర్ తట్టుకోలేక తను టీమే మార్చుకుంది. కానీ అదేం పర్వాలేదు, నాకు మంచిదైంది. ఎందుకు? నువ్వు నా పక్కకు వచ్చావుగా. మెడపట్టి బయటికి ఎంటేసింది తెలుసా? నేనేం మాట్లాడలేదు. చిరాక్ పెట్టక ముందు ఫోన్ ఇవ్వు. సారీ డార్లింగ్. జెనీ వచ్చిందిరా. ఆ దయ్యం ఎందుకు ఇక్కడికి వస్తుంది? రాలేదు, నిల్చుంది. జెన్నీ, నువ్వు ఆఫీస్ వరకు వచ్చావంటే పద, బయటికి వెళ్ళి మాట్లాడుకున్నా. ఏ, ఆఫీసులో అందరూ ఉన్నారు, వింటే బాగోదు. ఆఫీసులో గొడవ పడద్దు జెన్నీ, ప్లీజ్. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద పద, చెప్పొద్దు అని చెప్పింది. అలాంటప్పుడు మన ఆఫీస్ కి రాకుండా ఎదురు పిండి గారు వెళ్తాదే. ఏదో ఒలింపిక్స్ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఆ చమట్లేంట నీ ముఖంలో. నన్ను ఎందుకు టెన్షన్ ఎలా చేస్తున్నారా? చాలు పంది, మూసుకుని పని చేసుకో. ఓకే. నాకు చెప్పడం లేదు ఇక్కడికి వచ్చి జాయిన్ కాబోతున్నావని. హాయ్ బేబీ. ఏంటి మా ఆఫీస్ లో చేరబోతున్నాను ఫస్ట్ చెప్పుండొచ్చు కదా. ఏ, మీ రొమాన్స్ మధ్యలో వచ్చానని కడుపు మంటగా ఉందా? నువ్వు వచ్చిన దానికి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అడిగాను. చూశాను మీ సెలబ్రేషన్ ఆఫీస్ లో. తనని చూస్తే దేవతలా ఉంది, నన్ను చూస్తే దెయ్యలా ఉన్నానా? ఏ చీ, నేను ఫోన్ తీసుకుందామని వెళ్ళాను. పైగా నిన్న నీతో ఫోన్ లో తప్పక మాట్లాడింది కదా, తనని తారతారగా చింపేశాను. నటించుకోరా. నేనెందుకు నటిస్తాను? ముందు బయటికి పో. సరే, ఒక ముద్దు పెట్టి వెళ్ళాం. నువ్వు భోంచేయలేదా? లేదు. ఎందుకు? ఆకలేదు, అందుకే తినలేదు. ఏ, ఏం చేస్తున్నావు? ముందు నువ్వు తిను. ఏ, నాకొద్దు. ఇదిగో తిను.
తినరా? ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏయ్, ఏంటి నువ్వు నీళ్ళు తాగితే తనకి వెక్కిళ్ళాగిపోయాయి? వాట్ ఏ మిరాకిల్ మెడికిల్ కదా. సరే రే, నీకు భోజనం లేకపోతే అదెందుకు ఇచ్చింది? ఇక్కడితో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను, మళ్ళీ కాల్ చేస్తాంరా. ఏంటమ్మా? నీకన్నా లేకపోతే అదెందుకు ఇచ్చిందంట? అది నువ్వు తన్నే అడగాలి. సరే, అది ఇచ్చిందనుకో, నువ్వెందుకు తిన్నావు? నాకు ఆకలి, నువ్వు ఫుడ్ కట్టివ్వలేదుగా. సరే, నీకు వెక్కలు వస్తే అదెందుకు నీళ్ళు తాగింది? అది కూడా నువ్వు తన్నే అడగాలి. ఓకే, అది నీళ్ళు తాగితే నీకెలా వెక్కళ్ళు ఆగిపోయాయి? దీనికి నువ్వే బదులు చెప్పాలి. ఇలా తెగమగ పెట్టే ప్రశ్నలకి నేను ఎలా సమాధానం చెప్పనే? చెప్పు. నీళ్ళు ఎక్కడున్నాయి? వెళ్ళి తాగుస్తాను. నన్ను చూస్తే ఎగతాళుగా ఉందా? నా నోటితో నేను ఎలా చెప్పను బంగారం? చెప్పు. అవును, జై ఎక్కడా? వాడికి ఫీవర్ అని పైన పండుకొని ఉన్నాడు. సరే, వర్ష ఇక్కడ? తను హాస్పిటల్కి వెళ్తానని చెప్పింది. జేకి ఫీవర్ అంట, కానీ వర్ష హాస్పిటల్కి వెళ్ళింది. వాట్ ఎ ఫనీ వరల్డ్. ఏంటి సార్, లవ్ ఫెయిలియరా? సన్సెట్ లో మందు కొడుతున్నారు. గమ్మునుండవే. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. నీకు జ్వరం అంటే తను హాస్పిటల్కి వెళ్ళింది, తను హాస్పిటల్కి వెళ్ళింది, నువ్వు మందు కొడుతున్నావు. ఏంటిది, ప్యార్ ప్రేమ కాదలా? ఎందుకు ఏదో మాట్లాడుతున్నావు? వాళ్ళమ్మ ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి వెళ్ళింది. ఇది నీకెలా తెలుసు? ఇద్దరు షేర్ చేసుకుంటున్నారా? ఆఫీస్ లో తనే చెప్పింది. దాంతో మాట్లాడడం కోసమే ఆఫీస్ వెళ్తున్నావా? బా, నువ్వు ఒక్క దాని వల్ల కనెక్ట్ చేయగలవు. కనెక్షన్ ఉంది కాబట్టినే కనెక్ట్ చేస్తున్నాను. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, నాకు కూడా కోపం వస్తుంది చెప్తున్నా. వస్తే వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. బీర్ తోసేస్తావా? ఉండు, నీ బీర్ తీసుకుని తాగేస్తాను. ఎందుకురా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఇక మీద ఇదే నా క్యాబిన్, నువ్వు నీ చోటుకెళ్ళు. ఎందుకు? హే, అన్ని నీతో చెప్పాలనుందా? అయితే నా పక్కన కూర్చోవడం నీకు ఇష్టం లేదా? అలాంటిది ఏమీ లేదు. సరే రా, వెళ్దాం. హే, ఏం చేస్తున్నావు? అయితే చెప్పు 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 అంటున్నా, చెప్పరా? హే, నీతో కొంచెం మాట్లాడాలి. కమ్ అవుట్. ఇప్పుడు అసలు నీ సమస్య ఏంటి? నేను జేని లవ్ చేస్తున్నానా లేదా తెలియాలి అంతేగా. ఈ విషయం నేనే క్లియర్ చేయాలనుకున్నాను. ఏంటి క్లియర్ చేయాలనుకుంటున్నావు? చేయి పట్టుకుంటావు, ఇంటికి తీసుకెళ్లి బీర్ తాగిస్తావు. వాడుకు నువ్వు వైఫా, నేను వైఫ్నా? ఓ, అందులోనూ నీకు డౌటా? హలో సా, సవ్వతి అనవు, చంపేస్తాను. ఓ, నిన్ను సహోదరి అని పిలిచాను, ఇది కూడా బాగానే ఉంది. ఛీ, చూడు సా, ఈ మ్యాటర్ నిన్ను స్మూత్గా డీల్ చేద్దామని అనుకున్నాను, కానీ నాలో నిద్రపోతూ ఉన్న మృగాన్ని నువ్వు తట్టి లేపావు. వచ్చే సంవత్సరం ఈ రోజుని నీ క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకో. వర్ష యొక్క మరో వర్షన్ని నువ్వు చూస్తావు. కౌంట్ డౌన్ స్టార్ట్స్. బేబీ, ఎందుకలా చేశారు? ఆఫీసులో తోటి ఉద్యోగిని అందరి ముందు కొట్టారు, అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. నన్ను తప్పుగా అనుకుంటారనా లేక దాన్ని కొట్టానని ఫీల్ అవుతున్నావా? అబ్బా, ఎందుకని తప్పుగా ఆలోచిస్తావు నువ్వు? నేనంత వర్త్ కాదే? నీ వర్త్ ఏంటో ఆ రన్నింగ్ ట్రైన్ లోని చూశాను. ఎప్పుడు చూసిన మాట చెప్తూ ఉండు. నేనేం చేయలేదు, నా మాట నమ్మొచ్చు కదా? నువ్వేం చేయకుండానే అది తొడతడుతుంది, ఛాలెంజ్ చేస్తుంది, మరో వర్షన్ చూపిస్తుందంట. ఇంకో వర్షనా?
అదెలా ఉంటుంది? ఆ వర్షన్ కూడా చూడాలని ఆశగా ఉందా? ఊరికే అడిగాను. సరే వెళ్ళి తలెత్తు, వెళ్ళు. నువ్వు వెళ్ళి తీరా? ఏ నాకు నీకు గొడవ, వెళ్ళి తీపో. ఆ మీటింగ్ ఫుడ్ యు గో. నేను తింటాను, నువ్వు వెళ్ళి తీపో. కష్టమైన పని మరి. హే ఈ టైంలో ఏంటిది? వర్ష వర్షన్ 2.0. ఓకే, వాట్ ఆర్ యు బ్లాబరింగ్? ఐఎమ్ నాట్ బ్లాబరింగ్ సహో, నేను నా ఇంటికి వచ్చాను. హే హే హే, ఎక్కడికే వెళ్తున్నావు? తీసుకోండి తీసుకోండి. నేను అడుగుతూనే ఉన్నాను, సెన్స్ లేకుండా. జై ఇక్కడ రా. ఏమైంది? అక్కడ చూడు. ఇప్పుడు తన దగ్గర పిలిచావే? నేనా పిలిచాను? మిడ్ నైట్ లో లగేజ్ తో వచ్చేసింది. ఏంటని అడిగితే నా ఇల్లు అంటుంది. తన ఇల్ల? జస్ట్ ఆస్క్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. హే అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? మర్యాదగా నీ థింగ్స్ తీసుకుని బయటికి వెళ్ళు, పోవే. పోతాను. పోయే ముందు ఆ 4 పేర్ తర్వాత ఏం జరిగిందో చెప్పే వెళ్ళనా? ఏంటి 4? ఏం అది? ఒక్క నిమిషం ఉండు. జెన్నీ, తనేదో సరదాగానే ఇక్కడికి వచ్చిందట, ఇప్పుడే వెళ్ళిపోతాను అంటోంది. కానీ లేట్ నైట్ లో ఒక అమ్మాయిని ఒంటరిగా పంపితే బాగుంటుందా చెప్పు. ఓ, లేట్ నైట్ లో ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం మాత్రం బాగుంటుందా? రెండూ బాగుండవు అనుకో. మరి ఏం చేద్దాం? ఉదయం పాలొచ్చేలాగా పంపించేద్దామా? జెన్నీ, బాబోయ్. నాలుగు బీర్ తాకాక ఏం జరుగుంటుంది? వెళ్ళి అడిగిరానా? ఏంటబ్బా ఒంటరిగా కూర్చొని కొనుక్కుంటున్నావు? నేను కంపెనీ ఇవ్వనా? వద్దు తల్లి, నీ కంపెనీ అసలు వద్దమ్మా. ఒక చిన్న క్లారిఫికేషన్. ఏంట్రా తనతో ముచ్చట్లాడుతున్నావా? లేదు జెన్నీ, తల్లి ఏదో అడిగింది. బయటకు వెళ్ళావంటే కట్ చేసిస్తా. వద్దు పోను. జెనీ, వేడిగా గ్రీన్ టీ కావాలా? షో గెట్ అవుట్. నేను ఎందుకు వెళ్ళాలి? తీసుకుని బయటికి వెళ్ళు. సా సా అని అన్నావంటే అది కిల్ యూ. నీతో ఏంటి మాటలు? జెనీ రమ్మను, వాడితో మాట్లాడతాను. కాదు జెనీ, నీ వర్త్ ఏంటో ఒకటి చూస్తున్నాను కదా. బాగా అడుగు సా. ఏంటి సా హాస్పిటల్కి తీసుకొచ్చా? నువ్వు ఫ్రాడా లేక వాడు ఫ్రాడా అని నాకు ఈ రోజే తెలియాలి. రా. మీకు ఈ అమ్మాయి కన్సీవ్ అయిందో లేదో తెలియాలి, అంతేనంటారా? అవును డాక్టర్. యూరిన్ శాంపుల్ ఇచ్చెళ్ళండి, 30 నిమిషాల్లో తెలుస్తుంది. సరే పదాం రా. రా రమ్మంటుంటే. డాక్టర్ రిజల్ట్ ఏమని వస్తుంది? ఏ మీకు తెలీదా? తెలియకపోవడం ఇప్పుడు సమస్యగా ఉంది. నేరుగా చూస్తే ఎలా ఉంది డాక్టర్? బయటకు వెళ్ళి కాసేపు వెయిట్ చేయండి, నేను చెప్తాను. సరే. హలో. హాయ్. హే లేవే లెగువ్వే అంటే జస్ట్ 30 నిమిషాలు. రిజల్ట్ నెగటివ్ అని వస్తే మరో నిమిషమే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పారిపోవాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే? పెళ్లి చేస్తుంది. అయితే ఓకే, పాజిటివ్ అని వస్తేనే కదా. నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఎవరైనా చేశారో నాకు తెలీదా? ఏమైనా చేస్తే నాకు తెలీదా అనే ఉద్దేశంతో అన్నాను. టంక స్లిప్ అయిపోయింది, క్షమించు. ఓకే బాబోయ్. సా డాక్టర్ వచ్చింది. మిసెస్ జై? ఎస్. సా ఆమె నన్ను పిలిచింది. కంగ్రాట్స్ మా, యు ఆర్ ప్రెగ్నెంట్.
ఎందుకైనా మంచిది, మీరు ఇంకోసారి చెక్ చేయండి ప్లీజ్. ఎన్నిసార్లు చేసినా మీరు చేసింది చేసిందే, గుడ్ జాబ్. థాంక్స్ డాక్టర్. జెన్నీ, లేదు డాక్టర్ అబద్ధం చెప్తున్నట్టున్నారు. జై ప్లీజ్ కాసేపు ఒంటరి కదులే. అక్కడికి జెనీ వచ్చిందా? హలో, ఏంటి? నేను నిన్నే రామ్ విలాస్ పాస్వాన్ తో మాట్లాడా. అవును, నేను తెల్లవారే వరకు మాట్లాడాను కదా. ఆ రఫీక్ ని ఇక్కడికి రమ్మను, కేసుని ఫినిష్ చేసేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఫోన్ చేస్తావు? ఫోన్ పెట్టవయ్యా. సరే బాబు, ఇప్పుడు నీ కేసుకు వస్తున్నా. మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలంటే పాయింట్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిల్టర్ కాఫీ లాగా ఉండాలి. పాయింట్స్ ని మీరిద్దరు చెప్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వు చెప్పు. నువ్వే డివోర్స్ కావాలని ఇక్కడికి వచ్చింది, నువ్వే చెప్పు. వీడికి పెళ్లికి ముందు ఒక అఫేర్ ఉండేది సార్. సార్ తనకు కూడా అఫేర్ ఉండింది. సూపర్ పాయింట్. సరే ఎవరితో ఎవరితో? వీడితోనే సార్. నీకు? తనతోనే సార్. నన్ను వెర్రి వెంగళప్ప అని తెలుసుకొని వచ్చినట్టుగా ఉన్నారు. సరే తర్వాత సార్, నన్ను ఆఫీస్ వెళ్తే పని చేయనివ్వడు సార్ 100 సార్లు ఫోన్ చేసి ఐ లవ్ యు ని చెప్తూనే ఉంటాడు సార్. ఒకరోజు ఒక గంట మాత్రమే కాల్ చేయలేదు సార్. దానికి నన్నది ప్రేమ లేదని చెప్పి ఒక వారం పాటు వాయించేసింది. అందుకు మీరిద్దరూ కలిసి నన్ను వాయిస్తున్నారా? ఇంకేనా చెప్పు. టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెడితే తిననంటాడు, నేనే తినిపించాలంట. దుర్మార్గురాల, తినిపించేటప్పుడు వేలు గురిగితే చాలా బాగుంటుందని నువ్వే కదా అన్నావు. సమ్ టైమ్స్ టిఫిన్ లేకపోతే నా వేలు అడుగుతాడు సార్. నేను ఆశగా కొన్న డైనింగ్ టేబుల్ ని పగల కొట్టేశాడు సార్. పగల కొట్టానా? పగల కొట్టాం. డైనింగ్ టేబుల్ మీద సార్, డైనింగ్ టేబుల్ మీద రొమాన్స్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుందని తనే బెడ్ మీద నుంచి అక్కడికి తీసుకెళ్ళింది సార్. సార్, బాత్రూమ్ లో హీటర్ ఉంది, వేడి నీళ్ళు కావాలి వేడి నీళ్ళు కావాలి అని టార్చర్ పెడుతున్నాడు. బూసు దుర్మార్గురాలా, షవర్ బాత్ అప్పుడు పాయసం తాగితే బాగుంటుందని నువ్వే కదా అన్నావు. పాయసం అంటే ఏంటయ్యా సార్? అది ఇప్పుడు ఫుల్ గా అన్ని చేయకుండా కొంచెం లైట్ గా, లైక్ తిరగండి సార్, ఫుల్ మీల్స్ కాకుండా ఒక టిఫిన్ లాగా సార్. టిఫినా? నేను ఏమైనా రెస్టారెంట్ నడుపుతున్నానా? ఫుల్ టిఫిన్, హాఫ్ టిఫిన్ అని ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఇతను నైట్ బాక్సర్ వేసుకుని పడుకోమంటే ఏమీ లేకుండా పడుకుంటున్నాడు. ఎందుకయ్యా? సార్ నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు సార్, నన్నే చెప్పారు సార్. అసలు ఏం కారణం చెప్తున్నావు నువ్వు? ఓవర్ స్ట్రాంగ్ గా ఉంది కదా, లైట్ గా చెప్తే నేను ట్రై చేస్తాను. సార్ అప్పుడప్పుడు నా తల మీద కొడుతూ ఉంటుంది సార్. నువ్వు కూడా నా వీపి మీద కొడతావు? ఏ, నువ్వు నా చెవు కొరకలేదు? నువ్వు నా లిప్ కొరకలా? నువ్వు నా బొగ్గు కొరకలేదు? నువ్వు నా నడువు గిల్లలేదా? ఆ రోజు మెడ కొరకలేదు? నువ్వు నా వెనక పట్టుకున్నావు కదా? ఏ, నువ్వేం పట్టుకున్నావు చెప్పే. నేను పట్టుకున్నానయ్యా. ఏ, పాయింట్ ను పట్టుకున్నాను అంటున్నాను. ఓ సరే, నువ్వు అతన్ని గంట కూడా వదిలి ఉండలేవు అనుకుంటాను. అవును సార్. అవునా? ఆవకాయ నువ్వేమంటావయ్యా? హాఫ్ అన్ అవర్ కూడా కష్టమే సార్. ఏమయ్యా, ఇది ఒక కేసు అని నేను కోర్టుకు తీసుకెళ్లి పెట్టాను అనుకో, కోర్టులో నన్ను వాదించకుండా జీవితాంతం డైవర్స్ చేసేస్తారు. సార్ అయితే మేము బయలుదేరుతాం, పద ఇక వెళ్దాం. వెళ్ళొస్తాను సార్. వచ్చి కూర్చో, వచ్చి కూర్చోమంటుంటే. ఏ, కూర్చోమంటుంటే ఏంటి? ఏ
సారీరా. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, నేనేం తప్పు చేశాను? అందుకే డివోర్స్ కోసం నేరుగా లాయర్ ఆఫీస్ వచ్చేసాను. డివోర్స్ కోసం కదా, మరెందుకు వర్ష మ్యాటర్ చెప్పలేదు? లారిక విషయం చెప్పుండొచ్చుగా. నీ ముఖం చూస్తుంటే మనసు రావడం లేదు. చూడు చూడు, ముఖం చూడు. ఇలా ఏం తెలియనట్టు ముఖం పెట్టుకుంటే ఎలా చెప్తాను? నువ్వే చెప్పు. మన లైఫ్లోకి మరొకటి వచ్చిందని చెప్పడానికే చాలా సిగ్గుగా ఉందిరా. నేను నిజంగా ఏమి చేయలేదే. ఆ రోజు వాళ్ళింట్లో ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు బేబీ. అలాగైతే టెస్ట్ ఎలా పాజిటివ్గా వచ్చింది? అయ్యో, నేనేది ప్లాన్ చేయలేదు. ఆ రోజు ట్రైన్లో మన మధ్య జరిగింది కదా, అలాగే వర్ష వాళ్ళింట్లో కూడా అనుకోకుండా జరిగి ఉంటుంది. అయితే నేను అది ఒకటేనా? అయ్యో, దయచేసి టాపిక్ నీకెడితో వదిలేద్దామా ప్లీజ్. నాకు కొంచెం టైం ఇవ్వు, దీన్ని ఎలాగైనా క్లియర్ చేస్తాను. ఏంటో తెలియలేదు, నువ్వు ఏం తప్పు చేసినా నిన్ను వదిలిపెట్టలేకపోతున్నాను. దట్ ఈస్ మై డియర్ పెళ్ళాం, వెళ్దామా? ఏంటి జయ్, అలిగి వెళ్ళిపోయిన దాన్ని అక్కడే వదిలేసి వస్తావనుకుంటే మళ్ళీ వెంట పెట్టుకునొచ్చా? వర్ష ప్లీజ్. సా, రిజల్ట్ పాజిటివ్గా వస్తే పెళ్లి చేస్తానన్నా? పెళ్లి గుడిలోనా లేకపోతే మండపంలోనా? జస్ట్ గో టు హెల్. సారీ వర్ష, మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను చేసిన ఈ తప్పు వల్లే అందరికీ ప్రాబ్లం. నీకు తెలుసు కదా, ఆ రోజు మత్తులో అంతా జరిగింది. ఇప్పుడు నీకు బిడ్డ పుట్టిందనుకో, అది నీది కాకుండా నాది కాకుండా ఏదో మత్తుకు పుట్టినట్టుగా ఉంటుంది. అందుకని అందుకనే నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఇది ప్లీజ్. ఓ, అబార్ట్ చేయమంటున్నావా? లేదు, నేను మామూలుగా ఎవరికి అలా చెప్పను. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉంది, ప్లీజ్ వర్ష. ఓకే, నేను బయలుదేరతాను నేరుగా పోలీస్ స్టేషన్ కి. అయ్యో, ఏయ్, పోలీస్ స్టేషన్ దానికి? మరి ఎక్కడికి వెళ్ళాలి రే? చెప్పు. పోలీస్ స్టేషన్ కా? ఎందుకురా? ఒక నిమిషం, పోలీస్ స్టేషన్ దానికి? కంప్లైంట్ చేయడానికి. నువ్వే గర్భం చేస్తావు, నువ్వే అబార్షన్ చేయమంటావు, ఇది అసలు ఎంత పెద్ద క్రైమో తెలుసా? దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఏంటి దండన అంట? జైల్లోనే, హైదరాబాద్ రాజమండ్రి అని మార్చి మార్చి జైల్లోనే చంపేస్తారు. అయ్యో, తను ఏదిద్దో మాట్లాడుతుంది బాబోయ్, నాకేం అర్థం కావడం లేదు. ఓకే, ఫైనల్గా ఏం చెప్తుందో అడుగు, ఇకపై నేను ఇంట్లోనే ఉంటాను. సరే, అయితే ఇంట్లో ఏదో ఒక మూలలో ఉండిపో. ఏంటి, నేను మూలన పడి ఉండాలా? నువ్వు వైఫ్ మాత్రమే, నేను ఒక బిడ్డకి తల్లిని. లీగల్గా నీకన్నా నాకే రైట్స్ ఎక్కువ. రైట్స్ ఎక్కువనా? అయితే దానికి ఇప్పుడు ఏం చెయ్యాలి? వీటిని షేర్ చేసుకుందాం. ఏంటి షేర్ చేసుకోవాలా? నేనేమన్నా షేర్ అంటే షేర్ చేసుకోవడానికి? వాట్ షేరింగ్ అంటే? నీ రూమ్లో 3 రోజులు, నా రూమ్లో 3 రోజులు. అయ్యో, వినడానికి అసహ్యంగా ఉంది. ఇదంతా చాలా కష్టం. ఎందుకు? మరి వారానికి 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ అంటే ఉన్న ఒక రోజుకి ఎక్కడికి పోవాలి? సో దిస్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఆగు, ఐ సీరియస్లీ గోయింగ్ టు కిల్ యు. వారానికి ఒక రోజు ఒకటిగా పడుకోలేవా? యు వాంట్ 3 డేస్ విత్ మీ, 3 డేస్ విత్ హర్? నీకు అసలు ఇద్దరు కావాలా? చెప్పురా. ఏ, స్టాప్ స్టాప్ స్టాప్, ఓపెన్ చేయి, నేను వస్తాను. ఏయ్, స్కూటీలో రావే. నేనెందుకు స్కూటీలో రావాలి? కార్లోనూ నాకు షేర్ ఉంది. సా, వెనకాల కూర్చో. నేనెందుకు వెనకాల కూర్చోవాలి? నేను కన్సీవ్ అయ్యాను కదా, వెనకాల కూర్చుంటే ఎత్తి ఎత్తి వేస్తుంది, పాపకి మంచిది కాదు కదా. ఏంటిది జయ్, తను చెప్పింది కరెక్టే కదా బేబీ? లేదు, వెనక కూర్చుంటే ఎత్తి తీస్తుంది కదా, ప్రెగ్నెంట్ గా ఉంది కదా. నువ్వు వెళ్ళి వెనకాల కూర్చోపో. పోవే. ఏంటి? అరే బా.
లుక్, ఈ కర్మం అంతా ఇంటి వరకే ఉండాలి. ఆఫీస్కి వెళ్తే నువ్వెవరో మేమెవరో. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఇలా చూడు జై, నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ విషయం మాత్రం బయటకు తెలిస్తే నేను ప్రాణాలతోనే ఉండను. ఒక అటాచ్డ్ బార్ ఉందని ఈ కంపెనీకే ఓకే చెప్పాను. ఒక 5 మినిట్స్ కూడా ఎంజాయ్ చేయనివ్వకుండా పెన్ డ్రైవ్ పెన్సిల్ అంటూ ప్రాణాలు తెస్తున్నారు. డార్లింగ్, పెన్ డ్రైవ్. ఏం పెన్ డ్రైవ్? డార్లింగ్, ఒక పెన్ డ్రైవ్ ఇచ్చానుగా. నువ్వు ఎప్పుడు డార్లింగ్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చావు? డార్లింగ్, నేను ఈవినింగ్ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాను డార్లింగ్. నిన్న ఈవినింగ్ మనం కలవనే లేదే. డార్లింగ్, బార్లో ఒక రెడ్ కలర్ పెన్ డ్రైవ్ ఇచ్చాను. బార్లోనా? అయితే నా దగ్గరే ఉండాలండు. ఎక్కడ దూర్చానో తెలియట్లేదే. నువ్వే చూడు జేని, జే ఎప్పుడు ఇంతే, ఎక్కడైనా దూర్చేసి మర్చిపోయానంటాడు. ఏంటి ఫోన్ చేస్తే సీన్ చూపిస్తావు? దట్ మచ్ ఐ యామ్ బిజీ. హే, ఏమిటి చేస్తున్నావు? నిన్న మాట్లాడుకున్నాం కదా, మాటలు మాటలుగా ఉండకూడదని యాక్షన్లో దిగాను. అబ్బాయ్, ఈరోజు ఈ రూమే. ఏంటి ఆటాడుగా ఉందా? తనకి ఛాన్సే లేదు. ఎందుకు? మరేంటి బేబీ, ఆ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదు, ఎలా పడుకోవాలి? చూడు, ఇంకోసారి ఏసీ పనిచేసి పడుకో. థాంక్స్. గుడ్ నైట్. భయపడ్డావా? నువ్వు దేన్నో ఎదురు చూసి వచ్చినట్టుంది. సారీ, కిచెన్ అనుకుని డోర్ ఓపెన్ చేశాను. కిచెన్ కి డోరే లేదు కదా. తెలుసు తెలుసు. ఆ తర్వాత మీ లవ్ మ్యాటర్ చెప్తూ ఉన్నావుగా, ఇప్పుడు కంటిన్యూ చెయ్యి. అదొక లాంగ్ ట్రైన్ లో షార్ట్ స్టోరీ, వింటే బాగోదు, చూస్తేనే బాగుంటుంది. చూసాను, తను నిద్రపోయింది. మంచి అబ్బాయి. ఏరా, ఫోన్ చేస్తే తీయవా? ఇన్స్టా రీల్స్ చూసుకుంటున్నావు ఏంట్రా? ఎన్నిసార్లు రా నీకు ఫోన్ చేయాలి? నీకేం కావాలరా? మీరేగా నన్ను పిలిచారు. నువ్వు ఫోన్ పెట్టరా. పెట్టరా ఫోన్? సరే, జెనిన్ రమణ లీవ్ లో ఉంది కదా. జైన్ అయినా రమ్మని చెప్పరా? తన వల్లే వీడ్ లీవ్ లో ఉన్నాడు. తనేకంగా రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోయింది కదా. ఏంటి జడి, అన్ని మర్చిపోయారా? రే, నేను మర్చిపోలేదురా. మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను పిచ్చోన్ని చేసి పారేశారు. సరే, నీకేం కావాలి? ఒక మెయిల్ పంపాను. ప్రాజెక్టా? కాదు, నా లీవ్ లెటర్. అందరూ లీవ్ వేసుకుని పోండ్రా, నేను ఒంటరిగా నెస్ట్ వేసుకుని కూర్చుని గంట కొట్టుకుంటూ ఉంటాను. సరే, గంట కావాలా? రే, నా దగ్గర ఉన్న గంటను ఊపుకుంటానా గానీ నువ్వు ముందుకు నుంచి పో. ఓకే. ఇంట్లో తలుపు తీయడానికి ఇంకొక అమ్మాయిని కరెక్ట్ చేయాలనుకుంటాను. ఎవరు మీరు? సెన్సెక్స్ ఆఫీసర్ జై గారు. మీరేనా? అవునను, లోపలికి రండి.
సార్ మీరేనా హౌస్ ఓనర్? చూడడానికి ఎలా కనపడుతున్నాను? చూడడానికి అలాగే ఉంది. మీ పేరు చెప్పండి. విజయ్. ఇందాక బయట ఒప్పుకున్నాక జీ అనే. మీ వైఫ్ పేరు చెప్పండి. థ్యాంక్స్. జెనీ. సార్ మీ సిస్టరా? అవునండి సిస్టర్. లేదండి, యాక్చువల్లీ తనకి సిస్టర్ అండి, నేను తనకి హస్బెండ్ అండి. అబ్బా ఏంటలా కాదా సార్? మరి ఈవిడెవరు సార్? సార్ నా పేరు జై, తను నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. ఓకే సార్ నాకు అర్థం కాలేదు సార్, ఇంకొకసారి చెప్పండి సార్, ఎవరు వైఫ్? ఉన్నదే ముగ్గురు, ఇది కూడా అర్థం కాలేదా ఏంటి? ఫస్ట్ నుంచి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. చెప్పండి సార్. వినండి, నా పేరు జై, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్. సార్ మీరు మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్, కొంచెం స్లోగా చెప్పండి సార్. చివరికి ఒకసారి చెప్తాను, బాగా నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్పను. ఓకే నోట్ చేసుకోండి, నా పేరు జే అండి, ఈవిడ నా వైఫ్, వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈవిడికి నేను హస్బెండ్ అండి. సార్ ఇదే నా స్లో అంటే, ఇంకొకసారి ఫాస్ట్గా చెప్పండి. ఈవిడ నా వైఫ్, సిస్టర్స్, హస్బెండ్ సార్. నేను ఒక ఆఫీసర్ని, ఇద్దరులో మీ వైఫ్ ఎవరో కరెక్ట్ గా చెప్పండి సార్. ఏ విడుదల నా భార్యలు కదా, నాకేమీ తెలియదు, నాకు అసలు పంచాయతీ ఏమొద్దు, నా కోటది ఏమొద్దు, వెళ్ళు బయటకి వెళ్ళు. జోషిలో నువ్వే కదా రింగ్ వేసావు. అవును. అయితే వైఫ్ కాదంటున్నావు? లేదు నిజమే, నువ్వే నా వైఫ్. వైఫ్ అంటే నేనెవరు? నువ్వే నా వైఫ్. అయితే నేను కాదు, నువ్వే వైఫ్. ఇద్దరు వైఫ్లు కాదు అంటే ఊరికే. అబ్బా ఏంది నాది నీది అంటావు? ఇది ఏం చోటో తెలుసా? ఇది ఏం చోటో తెలుసా? చెప్తాగా తెలుస్తుందా? ప్రశాంతత దొరికే చోటే ఇది. ఏంది శ్మశానంలో పాడే పాట ఇక్కడ పాడుతున్నావా? అక్కడికి అయిపోయినోడు వెళ్తున్నాడు, ఇక్కడికి తాగినోడు వస్తున్నాడు. ఏంటబ్బయా చదువుకున్నాడంగా మాట్లాడుతున్నావా? నేను చదువుకునేవాడే. ఏంటి మనసు బాగోపోతే మందు కొట్టి మగవాళ్ళతో పాడతావా? ఏ మాతో ఆడవా? మీ దగ్గర బాయ్స్ ఫీలింగ్స్ బాయ్స్ తెలుస్తాయా? పిలితే సరిపోయా, డప్పు కొట్టరా. అయ్యో హాయ్ బేబీ, ఇది కూడా కడుగుతావా? అన్నిట్లో షేర్ షేర్ అంటుంది, దాన్ని పని చేయమంటే మాత్రం బిడ్డ బిడ్డ అంటుంది. అలాగానే తను ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏ వర్ష బయటికి రావే. ఏంటి జై, ఏంటి అన్నింటి షేరింగ్ షేరింగ్ అడుగుతున్నావు? మన ఇంట్లో పనులు మాత్రం చేయవా, హాయిగా రూమ్ లో కూర్చున్నావు, వెళ్ళి పనిచేయవే, పోవే. నన్ను పనిచేయమంటావేంట్రా? పుట్టబోయే బిడ్డ కూడా నిన్ను తిడతాడు. హాయ్ డాడీ. సారీ బేబీ. ఏంటి? లేదు, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పొట్టలో ఉన్న బేబీకి వినపడుతుంది. నువ్వు చెప్పావని తనని పని చేయమని చెప్పాను అనుకో, రేపు ఆ బిడ్డ బయటకు వచ్చి నిన్ను తిట్టదు. నేనేం చెప్పినా అది కరెక్ట్ గానే ఉంటుంది. ఎందుకు ఆ ప్లేట్ ఇంకా కడకుండా ఉన్నావు నువ్వు? అబ్బా ముదిరేదు. ముదిరేదు, చూసుకుని కూర్చోవద్దు. తనెవరో నేనెవరో, బిడ్డ కోసం ఇదంతా. నేను ఎవరోనా? ఈ బిడ్డకి నేను అమ్మ, నువ్వు నాన్న, జెని ఏమో పెద్దమ్మ. నేను పెద్దమ్మనా? సరే పిన్ని అని అనుకో, పాయిజన్ ఇచ్చి నిన్ను చంపేస్తాను. అయితే కన్ఫర్మ్ నీకు బెంగళూరు చేయలే. స్టూపిడ్. జెని, నువ్వు వర్ష ప్లేస్ లో ఉన్నావు. వర్ష ఏ ప్లేస్ లో ఉందో? ఇప్పుడు ఎందుకు నేను వర్ష గురించి అడుగుతున్నా? తను ఏమైనా మా ఇంట్లో ఉంటుందా? వాడు మన ఇంటి గురించి అడగలేదు. వర్ష వీడింట్లో ఉందని చెప్పాను. చూడు, ఇప్పుడు నువ్వు ఇంటి గురించి అడగలేదు, ఇంకోసారి అడిగావు అనుకో, నీ మొహం పచ్చర్ చేస్తాను. నేను ఎప్పుడు వర్ష మాట్లాడుకోను? ఏం మాట్లాడానని వీళ్ళిద్దరు నా చెవుల సీసం పోస్తున్నారు. వీళ్ళకి ఏమైంది? ఎక్కడో తేడా కొడుతుంది. ఒక్క నిమిషం ఉండు. టడాయ్. ఇదేంటి? నువ్వు టోల్ దట్టాలంటే టోకన్ అడుగుతావు కదా. ఈరోజు టోల్ ఫ్రీ.
ఏంటి స్పెషల్ ఈరోజు? అదేమో ఎప్పుడు బిడ్డ బిడ్డ అని సీన్ చూపిస్తుంది, నువ్వేమో పడి పడి పట్టుకుంటున్నావు. దానివల్ల మాత్రమే అవుతుందా? నేను కూడా డిసైడ్ చేశాను ట్విన్స్. ఈరోజు మనం ఆడే ఆటలో తప్పకుండా అది అవుట్ అయిపోవాలి. సరిగ్గా బాల్ వేయి. దిల్ గాయబ్ చా సుబ్ 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 సుబ్బి, హస్తీ మే గాయి చా సుబ్ 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 సుబ్బి, హే సుబ్ సుబ్ సుబ్బి హే హే. వెళ్ళి తలుపు తీ. నువ్వు వెళ్ళి తెరువు. వెళ్ళి తీవే పో. ఏ నువ్వు పోరా? వెళ్ళి తలుపు తీయవే. నువ్వే నా మీద పడుకున్నావు, పోరా. నువ్వు కరెంట్ మీద పడుకొని వెళ్ళి తర్వాత. అబ్బా అబ్బా, ఏయ్ ఏయ్, ఏంటి తోస్తావు? హే హాయ్. హాయ్ జెనీ, హౌ ఆర్ యు? హాయ్, ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్. దిస్ ఇస్ మై లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ సంగి. ఓ హాయ్ జెనీ, బుయాకా. ఇంపోర్టెడ్ ఫ్రమ్ జంగిస్థాన్. రండి రండి, లోపలికి రండి. జే ఇక్కడ లేచాడా? డార్లింగ్, ఇక్కడే ఉన్నాను, కనపడటం లేదు. నువ్వు సాధారణంగా లేట్ గా లేస్తావు కదరా, అందుకే అడిగాను. రండి. ఓహో, తర్వాత ఇంకా కూర్చోండి కూర్చోండి. అవును, కూర్చో కూర్చో. వెనక్కి వెళ్ళి దాక్కున్నారా? ఏమిటా జరుగుతుంది ఇక్కడ? ఏం లేదే, ఊరికే జాలీగా. వెంకి వచ్చాను, నాతో సంగి వచ్చింది. మేమిద్దరం ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. మీరేంట్రా అంటే మెరుపు తెగలాగా టక్కును మెరిసి డోర్లకి లెత్తుకుపోయారు. అక్కడ పెట్టిపోరా. రే, మీరే పర్ఫెక్ట్ కపుల్ అని అనుకుని ఫస్ట్ ఇన్విటేషన్ మీకే ఇద్దామని వచ్చాం. మీరేంటి మర్యాద లేకుండా, వచ్చి తీసుకోరా. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? నువ్వు పిలిచావు కదా ఇన్విటేషన్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. 5 o'clock కదా ఫంక్షన్, మీ ఇద్దరు షార్ప్ గా వచ్చేస్తాం. వెళ్ళి మిగతా వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు. ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేస్తున్నావా? అలాగే అనుకో, నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు. త్వరగా వెళ్ళు. అదే దగ్గర ఊగుతూ చెప్తున్నా. ఇలా ఊగితే బాగుంది. ఆషాఢ మాసం అయితే ఆడుతూ చెప్పాలా? నా జోకే చెండాలంగా ఉంది, నీ జోకి అంతకంటే చెండాలంగా ఉంది. అందరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వరా, పోరా. విషయం తెలియదు ఉండు. అమెరికా నుంచి నువ్వెప్పుడు వచ్చా? పూల్ మీల్సా? ఓ షెఫా. ఓ, అందుకనే మీరిద్దరు నా చెవిలో సీసం పోసారా? మనం లివింగ్ ఇట్ టుగెదర్. మీరు టుగెదర్ లివింగ్. వాట్ ఎ నాస్ ఇప్పుడు తనేమంది, నువ్వేమన్నావు? ఈవిడెవరన్నా అడిగారు? ఆవిడెవరన్నా అడిగారు? ఈవిడ పెద్దిళ్ళని చెప్పాను, ఆవిడేమో చిన్నిళ్ళని డీసెంట్ గా చెప్పాను. నన్ను బండ బోతులు తిట్టారు, కరెక్టేగా? హే, నీకెలా బావా ఈ లాంగ్వేజ్ తెలుసు? బూతులకి ఎందుకురా లాంగ్వేజ్, చూస్తేనే అర్థమవుతుంది కదా. దయచేసి తీసుకెళ్ళరా తన్ని. మొచ్చుకలి గూగు. మొచ్చుకులి. పర్వాలేదు, తనతో ఒక అమ్మాయి, తన మాటలు పట్టించుకోదు. పదండి వెళ్దాం. అయ్యో అయ్యో, ఏంటి సా, మన కథ మన మధ్యే ఉండాలన్నా, ఇప్పుడు వెంకీకి వేరు తెలిసిపోయింది. ఇకపై నువ్వు ఎలా ఆఫీస్కి వెళ్తావు?
చూడు. అయితే ఇక మన ముగ్గురికి ఒకే బెడ్డేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ డిసిషన్. బిడ్డ కోసం చూస్తుంటే ఏంటి నువ్వు డ్రామా చేస్తున్నావా? పెళ్లి తర్వాత నేను నీకు చాలా ట్రూగా ఉన్నాను, కానీ నువ్వు నన్ను చీట్ చేసావు. ఫ్రాడ్, కేటగాడివి. ఇలారా, ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఎలాంటి విషయాలు అడ్జస్ట్ అవుతున్నావు? ఈ చిన్న విషయానికి ఎంత టెన్షన్ అవుతున్నావు ఏంటి? ఇది చిన్న విషయం నా? ఏదో చిన్న విషయం. తొందరపడి ఏ ఆగాహిత్యం చేయకు. తర్వాత బిడ్డ పుట్టి నాన్నెక్కడానంటే పెద్దమ్మ చెప్పేసిందని చెప్పాల్సి వస్తుంది. ఏంటి ఊరుగా యాక్ట్ చేస్తున్నావు? ఎందుకు ఇలా సైకిల్లో బిహేవ్ చేస్తున్నావు? ఇక పైన ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్. జస్ట్ ఆస్క్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఈ పరిస్థితుల్లో తనని ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు. అంటే నాకన్నా అదే నీకు ముఖ్యమా? నాకిద్దరూ ముఖ్యమే. ఇప్పుడేంటి? ఏదో తెలియకుండా అనేసానే. తెలియకుండా చెప్పలేదురా, నీ మనసులో ఉన్నదే చెప్పా. ఇప్పుడేరా నాకు అర్థమైంది, దాన్ని ప్లాన్ చేసి ఇంటికి తీసుకొచ్చా. నేను ఒక ఫూల్ని, నీ డ్రామాని ఇన్ని రోజులు నమ్ముతూ ఉన్నాను. ఎందుకు నువ్వు ఏదైతే ఇమాజిన్ చేసుకొని స్టోరీ బిల్డ్ చేస్తున్నావు? ఇక పైన నేను ఏం చెప్పదలుచుకోలేదు. దిస్ ఇస్ అవర్ లాస్ట్ నైట్ టుగెదర్. ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అది ఉంటే నేనుండను. నవ్ యూ డిసైడ్, అదా నేనా? ఎప్పుడు డైవర్స్ చేయాల్సింది, అది రేపు జరగబోతుంది. హే జెని, ఉండు. హే జెని, తగులు గున్నాడీడు బలలో పడి పోయాడీడు. తగులు గున్నాడీడు బలలో బలలో పడ్డాడీడు. పిల్లకీలా దొరికాడీడు, చిందర బందర అయ్యాడీడు. కబ్గా ఉన్న సైరన్నే వీడే ఉప్పి తగలడ్డాడు. ఒకే రాయికి రెండు కాయలు కొడతామంటే రాయి మిస్ అయ్యి గురి తప్పి అటుబడి తడబడి ఫోరు బీర్లు కొట్టి పోతే మామా ఎంతవుతాది ఎంతవుతాది? వీడు కెట్టు గాడు కేడి వీడు వీడు గెటు గాడు హాటే దోచే గెటు గాడు సైటే కొట్టే గెటు గాడు ఇరుక్కుంటే గెటు గాడు గెటు గాడు గెటు గాడు కేడి కేడి వీడు పక్క కెటు గాడు. One more beer. Sorry sir, bar timing is over. Just one beer please. Sorry sir, bar closed. జీవితం అంతా పోయి చందులు చిందే వేసి అయ్యో అంటూ ఎచ్చేం లాభం. Make it one, take it one, simple one, 1/2 వద్దు మాపు లేకుంటే ఫ్లాపు తప్పదు. చిరిగిన బనియను బానకొద్దు వద్దు వద్దు అసలొద్దు. పాలు నేనే నువ్వేనే బొడ్డు మల్లెలి. మీరు ఏమైనా చెప్పండి, నేను ఇల్లు వదిలి వెళ్ళను. అయ్యో మత్తుగా మందే పడితే మాస్టర్ రౌడ్. అయ్యో రెండు ఫిగరుల కలా రిపీట్. అయ్యో సందే ఇచ్చే వస్తాడు కలర్ఫుల్ బిట్. అయ్యయ్యో వాడు కేడిగాడు తల మీద కొట్టు. కొత్తిలా కొబ్బరి తిన్నాడు, ఏమైందో అతనల ఉన్నాడు. పిచ్చోడు అతనొక పిచ్చోడు, కెట్టుగాడు కేడిగాడు. దిస్ ఇస్ యువర్ టికెట్ అండ్ పాస్పోర్ట్. ప్లాన్ వేసి కలర్ఫుల్ బిట్ వేసి నమ్మించుకోవాల్సిన సన్యాసీడు కెట్టుగాడు. కెట్టుగాడు దెబ్బవుతాడు, కెట్టుగాడు కెట్టుగాడు కెట్టుగాడు. ఉన్నదంతా బయటకి కక్కించంద్రా, ఏమి తిట్టుకున్నా పగల కొట్టాలి రా. నడి రోడ్డులో నా తోసి తొక్కాలి రా. పోలీసులంటో నీ కాల్చి పారేయల్ రాడు. రాయ్, ఎందుకు రా ఇంత తాగుతున్నా? జడి, నాకు జనికి పెళ్ళైంది, నీకు తెలుసు కదా. ఆ విషయం అందరికి తెలుసు కదరా. ఎవరికి తెలియని ఇంకో సీక్రెట్ ఉంది జేడి. చెప్పి సావో. మన ఆఫీసులో వర్ష ఉంది కదా. ప్రేమలో పడేనే
Now you decide. రేయ్ ఏమంటున్నావురా జడి, ఇప్పుడు నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? నేనెప్పుడు వైఫే ముఖ్యమని చెప్తానరా, కానీ నువ్వేం చేయబోతున్నా? ఇంకో బీర్ దొరుకుద్దా? రాయ్ తాగొచ్చు, మళ్ళీ పొద్దున లేచిన చెడ్డిను వెతుకుంటున్నట్టుగా తాగకూడదురా, ఆ తర్వాత నీ జీవితాన్ని నువ్వు వెతుకోవాల్సి వస్తుంది. ఓకే జడి, నేను బయలుదేరతాను. వెరీ బ్యూటిఫుల్ అడ్వైస్. కూలింగ్ పోతుంది, తాగండి. అయ్యయ్యో, ఎక్కడికెళ్తున్నావే? భయపడొద్దు, ఐఎమ్ నాట్ గోన్ కమిట్ సూసైడ్. నేను యుఎస్ఏ వెళ్తున్నాను. చెప్పిన డెడ్ లైన్ అయిపోయింది, అది ఇంట్లోనే ఉంది, అయితే నేనే కదా వెళ్ళిపోవాలి. యు బీ విత్ హర్ హ్యాపీలీ, నన్ను గురించి బాధపడకు. I'll take care of myself. Jenny, నువ్వు లేకుండా నేను ఉండలేను జెన్ని. Then ask her to get out. నువ్వు కూర్చుని చాలు, ఇక లేచి బయటికి రా. రావే, దయచేసి ఇక్కడి నుంచి పడిపో. నువ్వే ఇలా చెప్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పోవే. నన్ను ఇలా అడ్డానికి నీకు ఎలా నోరు వచ్చింది? అంతా మర్చిపోయావా? మర్చిపోలేదు, నేనేది మర్చిపోలేదు. నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు బీర్ ఇచ్చావు, నా షర్ట్ పట్టుకొని లాగావు. ఒక మగాన్ని షర్ట్ పట్టుకొని లాగితే ఏం చేస్తాడే? నేను మగాన్నే కదా, నేను నువ్వు రేప్ చేశానా? ఒక పెళ్ళిన కురటతల్లి చేస్తే ఒక మంచి అమ్మాయి ఏం చేస్తుంది? నీ పాటికి మా ఇంటికి పెట్టె పట్టుకుని వచ్చి మా ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నావు. ఏ వైఫ్ ఇంకో అమ్మాయి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది? పోతే పోనీ అని ఆలోచిస్తే నువ్వు రోజు రోజుకి నెత్తికెక్కుతున్నావు. ఇలా చూడు, నాకు జరినే ముఖ్యం, తను మాత్రమే ఇంట్లో ఉండాలి. నువ్వు ఇక్కడ ఉండకూడదు, బయటపో. మాక్సిమం తనేం చేస్తుంది చెప్పు. పోలీస్ స్టేషన్ పెడుతుంది లేకపోతే కోర్టుకు లాగుతుంది. ఏం చేసినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఏ, ఇంకొక నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు, బయటికి పోవే. జై, వర్షతో రూడ్గా బిహేవ్ చేసాం. హే లూసు, సీరియస్గా చెప్తున్నాను. తనని చూస్తే పాపం అనిపిస్తుంది, నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు కదా? నేనేం ఫీల్ కావడం లేదు. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ జై? ఫ్రాంక్గా బదులు చెప్పాలి. మన పెళ్ళికి ముందు వర్ష ప్రపోజ్ చేసుంటే ఆవిడనే పెళ్లి చేసుకుండేవాడివి? మేబీ, కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకెవ్వరికీ చోటు లేదు. నువ్వంటే నాకు అంత ఇష్టం బేబీ. రే లేవరా, అరే లేవమంటే వినిపించుకోవండి. ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రో. రే, నాన్న ఎక్కడుంటే గుడ్ మార్నింగ్ ఎక్కడ చూసి చెప్తున్నావురా నువ్వు? ముందు మనల్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి, లేదంటే ఏ గాడిదా మనకు మర్యాద ఇవ్వదు. అర్థమైందా? ఏ ఎదవరా ఇవన్నీ నీకు నేర్పించింది? నువ్వే కదా. సరే గట్టిగా అనుకో. జెనీ, జెనీ. ఏంటి జై, వీక్లీ 2 డేస్ మీటింగ్ అని బాంబే వెళ్తున్నావు, ఆఫీస్లో వేరెవరు లేరా? నన్ను ఏం చేయమంటావు? జేడీ నన్ను మాత్రమే నమ్ముతున్నారు, ఏదో పెద్ద పనట, నేను మాత్రమే చేయగలనట, అందుకే నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. సరేనా, బాయ్. ఏ ఉండు ఉండు, ఈ కళ్ళ జోడులో నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు. ఏంటి కొత్తగా చూసినట్టు మాట్లాడుతున్నావు? త్వరగా వచ్చేసాయి. ఓకే, టాటా, బాయ్. బాయ్.
థ్యాంక్స్ అండి. హాయ్ డాడీ. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఇట్రా. కూర్చో. ఏంటి, ఎప్పుడు వచ్చి రాగానే హక్ చేసుకొని కిసి అంత ఇస్తావు? ఇవాళ కనీసం మాట్లాడడం లేదు, ఏంటి విషయం? వచ్చేదే వారంలో రెండు రోజులు, అప్పటికి 2 hours లేట్. 2 hours లేటా? నేను చేసే పనికి 20 hours లేట్ అయినా నువ్వు అడ్జస్ట్ చేసుకోక తప్పదు. ఎప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకుని పోవాలా? లేదు లేదు, నేను అలా అంటూ లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చుగా అంటున్నాను. నీకంత డౌట్ కాంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి చెన్నీకి డివోర్స్ ఇచ్చేస్తాను. వెంటనే వెళ్ళి ఇచ్చేస్తున్నామంటావా చెప్పు. ఇప్పుడు ఈ క్షణమే తనకి డివోర్స్ ఇచ్చేసి వస్తాను. నేను మాట్లాడుచుకు అంటున్నాను అనుకుంటున్నావా? సరే వెళ్ళొస్తాను. నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పకపోతే వెళ్ళి డివోర్స్ ఇచ్చేస్తాను. నువ్వు చెప్పావుగా, సరే నేను వెళ్తాను వెళ్తాను. నువ్వు కొట్టే డైలాగులన్నీ వింటూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తూనే ఉన్నావుగా. ఫ్రాడ్. డివోర్స్ కి నేను రెడీగానే ఉన్నాను, ఎప్పుడని డిసైడ్ చేసి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు వచ్చినా తనకే ఫస్ట్ ప్రిఫరెన్స్? నేనేంటి ఇంటికి సర్వ్ అంటా? ఎప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకోవాలా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నీకోసం 5 ఏళ్ళ నుంచి మందు కూడా ముట్టుకోవడం లేదే. అదంతా నాకు తెలీదు. ఇకపై నువ్వు ఇంటికి రావాలంటే నువ్వు చెప్పినట్టు తనకి డివోర్స్ ఇచ్చా. భగవంతుడా, ఒక బీర్ దొరుకుతుందా? లిక్విడ్ డ్రింకింగ్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్ లైఫ్.